ఉత్సవాలను వేడుకలను అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నివాళులు జరుగుతుంది. ఈ ఏడు కూడా ఆయన విద్యామంత్రి గారు రాబోతున్నారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నాయకులు పూర్వ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు రాబోతున్నారు, స్థానిక ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు, అదేవిధంగా కార్పొరేటర్ విజయశేఖర్ గౌడ్ గారు రాబోతున్నారు. ప్రతినిధులు ఎమ్మెల్యే గుప్తా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. అదేవిధంగా భారతీయ మజ్దూర్ సంఘ్ కార్మిక నాయకులు జిల్లా అధ్యక్షులైనటువంటి శంకరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. హిందూ బంధువులారా, మీ అందరికీ తెలుసు ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మ పరిరక్షణ కోసం విశేషమైనటువంటి సేవలను అందించడంతో పాటు హిందూ ధర్మ వ్యతిరేకులను తుదముట్టించే వరకు యుద్ధం చేసి హిందూ ధర్మాన్ని పరిరక్షించి మన భవిష్యత్ తరాలకు హిందూ ధర్మం గొప్పతనాన్ని అందించారు. అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజును ప్రతి ఏడు ఆయన జయంతి నాడు మనం ఘనంగా జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగానే రంగారెడ్డి నగర్ శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో గత ఏడాది ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుపుకున్నాము. ఈ ఏడు జయంతి వేడుకలను కూడా అదే స్థాయిలో నిర్వహించుకుంటున్నాము. మరికొంతమంది అతిథులు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది. అతిథుల ప్రసంగాల తర్వాత వివిధ రంగాలలో సేవలు అందించినటువంటి సమాజ సేవతో పాటు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వారిని కూడా సన్మానించుకోవడం జరుగుతుంది. పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుంది, తర్వాత అన్న సమారాధన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇప్పుడు శివాజీ సేవా సమితి అధ్యక్షులు నందనం దివాకర్ గారు విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ శాఖ మాజీ విభాగ్ సహకార్యదర్శి ఈవి కృష్ణారెడ్డి గారిని వేదిక మీకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు బీజేపీ డివిజన్ అధ్యక్షులు రంగారెడ్డి డివిజన్ అధ్యక్షులు రంగా శ్రీనివాస్ గౌడ్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. మిత్రులారా, మనందరికీ తెలిసిందే ఈ నెల 14న జమ్మూ కాశ్మీర్ పుల్వామా వద్ద
ఉగ్రవాదుల బాంబు దాడిలో 45 మంది 40 మంది ఇటీవల జరిగిన 2 సంఘటనల్లో మిగతా 5 కలిపి 45 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. వారికి నివాళులర్పిస్తూ మనం అందరం 2 నిమిషాల పాటు మౌనం పాటించాల్సిందిగా మనవి చేస్తున్నాము. అందరు లేచి నిలబడండి. ఓం శాంతి శాంతి శాంతి. భారత్ మాతా కీ జై. జై మాతా, జై జై మాతా. కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా శివాజీ సేవా సమితి అధ్యక్షులు నందనం దివాకర్ గారిని కోరుతున్నాను. ఛత్రపతి శివాజీ సేవా సమితి సభ్యులు రాజుగారు కూడా వేదిక మీదకి రావాలి. కండారావు, వినోద్ యాదవ్, మల్లారెడ్డి, కిషన్ రావు మీరు కూడా వేదికపైకి రావాలి. అంబదాస్, నారాయణ గౌడ్, పర్ష వేణు, డాక్టర్ సుధాకర్, ఆశాజీ, రాజేశ్వరి మీరు కూడా శివాజీ సేవా సమితి సభ్యులు వేదిక మీదకి రావాలి. ఆశాజీ, రాజేశ్వరి, అశోక్ తోర్ణ, అశోక్ తోర్ణ, సుదేష్, సంజీవ్, గోపాల్, కుమార్ శిల్పిక గారు కూడా, దూరదర్శన్ న్యూస్ రీడర్ కుమార్ శిల్పిక గారు కూడా వేదిక మీదకి రావాలి. సురేష్, ఇంకెవరైనా ఛత్రపతి శివాజీ సేవా సమితి సభ్యులు ఎవరైనా ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఛత్రపతి శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో 26వ జయంతి వేడుకల్లో పాల్గొంటున్న ముఖ్య అతిథి గౌరవనీయులు, పెద్దలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, హెచ్ఏఎల్ బోర్డ్ డైరెక్టర్ మా అన్నగారు డాక్టర్ మల్లారెడ్డి గారు, అలాగే గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గుప్తా గారు, స్వతంత్ర సమరయోధులు డాక్టర్ నందనం సత్యం గారు, మా సహచరులు వెంకట కిషయ్య గారు, భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి డివిజన్ అధ్యక్షులు రంగా శ్రీనివాస్ గౌడ్ గారు, ఛత్రపతి శివాజీ సేవా సమితి ప్రధాన కార్యదర్శి ప్రముఖ పాత్రికేయుడు మిత్రుడు రవీంద్రరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ మిత్రులు శంకర్ రెడ్డి గారు, ఛత్రపతి శివాజీ సేవా సమితి సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరులు సోదరీమణులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గత 26 సంవత్సరాలుగా ఛత్రపతి శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో
ఈ జయంతి వేడుకలను మేము ఘనంగా నిర్వహించుకుంటున్నాం. గత సంవత్సరం 25 సంవత్సరాలు అయిన సందర్భాన ఇక్కడ ఉన్న చిన్న విగ్రహాన్ని తీసి మరి ఛత్రపతి శివాజీ నిర్వేత్తు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గతంలో ఆ కార్యక్రమానికి పూజ్యులు పరిపూర్ణంద స్వామి గారు వచ్చి ఆ విగ్రహావిష్కరణ జరిపిన సంగతి మీ అందరికీ విదితమే. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ ఛత్రపతి శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో యువత ఛత్రపతి శివాజీ మార్గంలో నడవాలన్న కోరికతో సేవాభావంతో ఇక్కడ ఉన్న పేదలందరికీ కూడా ప్రతి సంవత్సరం పేద సోదరీమణులకు అందరికీ చీరల పంపిణీ కార్యక్రమం, అలాగే వేల మందికి అన్నదాన కార్యక్రమం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వివిధ ట్రస్టుల ద్వారా సేవలు అందిస్తున్న వారిని గుర్తించి వారికి శివాజీ సేవ పురస్కారం కూడా ప్రతి సంవత్సరం అందించడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు శివాజీ సేవా సమితి సభ్యులందరూ నా వెన్నుంటుండి ఈ కార్యక్రమానికి ఎంతో తోడ్పాటు చేస్తున్నందుకు, అలాగే ఈ కార్యక్రమ నిర్వహణకు చాలామంది నా మిత్రులు సహకారం చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఛత్రపతి శివాజీ సేవా సమితి తరఫున నా తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రంగారెడ్డి నగర్ ప్రాంతంలో మిత్రుడు భారతీయ జనతా పార్టీ నాయకులు సురేష్ రెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎంతోమంది మినీ భారతదేశంగా ఈ రంగారెడ్డి నగర్ పారిశ్రామిక వాడు ఉంది. ఇక్కడ అన్ని రాష్ట్రాలకు చెందిన సోదరులు, కార్మికులు, కర్షకులు పారిశ్రామిక వాడు కాబట్టి ఎంతోమంది ఇక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్న వారు వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఛత్రపతి శివాజీ సేవా సమితి ఇక్కడ కార్యక్రమ నిర్వహణలో ఖచ్చితంగా సేవా దృక్పథంతో పనిచేయాలని మా సమితి సభ్యులందరూ కూడా గత 25 సంవత్సరాల క్రితం నిర్ణయం తీసుకొని ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు నాకు ఎంతో అండగా ఉంటున్న సోదరులకు ఇంతమంది ఉన్నందుకు ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సమావేశానికి ఇంకా ఎంతోమంది ముఖ్య అతిథులు రావాల్సింది. మరి వారు మనకు మార్గదర్శనం చేయాల్సి ఉంది కనుక ఇంతటితో నేను ముగిస్తూ ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన వెంకట కృష్ణ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటకృష్ణారెడ్డి. పూర్వము గత 50 సంవత్సరాలుగా హైదరాబాద్లో అంటే రంగారెడ్డి నగర్లో సుమారుగా 40 సంవత్సరాలుగా ఉంటూ వివిధ కార్యక్రమాలలో వివిధ రంగాలలో విశ్వ హిందూ పరిషత్ కాడి నుంచి పరివార క్షేత్రాలన్నింటిలో కూడా సహకారం ఇస్తూ అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తూ తీసుకెళ్తూ అదేవిధంగా హెచ్ఏఎల్లో ఉద్యోగ బాధ్యత నిర్వర్తిస్తూ హెచ్ఏఎల్ నుంచి రిటైర్ అయ్యి తర్వాత కొన్ని కార్యక్రమాలకి సహకారం ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని మీ ముందుకి రావడం జరిగింది. ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే మన ప్రస్తుత పరిస్థితుల్లో మనకు కావలసినటువంటి దేశభక్తి పిల్లలలో లోపడింది అని చెప్పడానికి నేను వెనకాడడం లేదు. కారణం ఏంటంటే
చిన్నతనం నుంచి మా ఒక రకంగా చెప్పాలంటే స్టార్టింగ్లో ఇదే రంగారెడ్డి నగర్లో ఒక శాఖ సంఘశాఖ సుమారుగా 60 నుంచి 100 మందితో సంఘశాఖ జరిగేది. అందరూ అనుకుంటారు సంఘశాఖ అంటే ఏదో హిందూ కార్యక్రమం లేదా ఇంకోటి ఇంకోటి అనేది ఆలోచిస్తారు. కానీ మన భావనలో పరివర్తన దేవడం కోసం అనేటటువంటి కార్యక్రమమే సంఘశాఖగా ఉన్నది. పొద్దున లేస్తే పిల్లలు కార్పొరేట్ స్కూల్స్ ఆ స్కూల్స్ ఈ స్కూల్స్ అని వెళ్ళడము దాని వరకు పరిమితం అయిపోతున్నారు. కానీ భావన అనేది భారత్ మాత అంటే ఎవరంటే మా ఇంటి పక్కన అమ్మాయి అని అనే పరిస్థితిలో తయారైన ఈ సమాజానికి కొద్దిగా అయినా సరే భారత్ మాత ఎవరు, శివాజీ ఎవరు, ఝాన్సీరాణి ఎవరు, ఇలా ఎంతోమంది ఉన్నతమైనటువంటి మనకు మనల్ని నడిపించినటువంటి సమాజాన్ని నడిపించినటువంటి ఎంతోమంది గురించి ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉన్నట్లయితే పిల్లలకు కూడా మన ఇంటి పట్టున ప్రతి ఒక్కరికి చిన్నతనంలో పక్కన కూర్చోబెట్టుకొని చెప్పగలిగితే పిల్లలు చాలా డెవలప్ అవుతారు. పిల్లలకి దేశభక్తి అంటే ఏంటో తెలుస్తుంది. అన్ని విధాలుగా అన్ని రంగాలలో సహకారం ఇవ్వాలనేసి వాళ్ళని కోరుకుంటున్నాను. పైగా ఇంకొక విషయం ఏంటంటే మన స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మల్లారెడ్డి గారికి, సత్యం గారికి, తదితర మిత్రులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పాలంటే సుమారుగా 25 సంవత్సరాలు అనుకుంటాను, 25 సంవత్సరాలుగా మరాఠీ సంస్థాన్ని మరాఠీ వాళ్ళ సపోర్ట్ తోటి చిన్న విగ్రహాన్ని స్థాపించాము. ఇక్కడ చిన్న ఇదే చిన్న చిన్న శివాజీ విగ్రహాన్ని ఆ రోజుల్లో స్థాపించాను. ఒకటి ఇంత ఇంత అంతంత అయ్యాను అన్నట్లుగా ఈరోజు ఆ శివాజీ స్టాచ్యూని ఇంత పెద్ద ఎత్తుకు తీసుకొని వచ్చి శివాజీ కమిటీ, హిందూ వాహిని కమిటీ, అన్ని కమిటీలు కలిసి ఇంత పెద్ద నందనం దివాకర్ గారితో సౌజన్యంతో ఇన్ని రకాలుగా కార్యక్రమాలు జరుపుతూ ప్రతి కార్యక్రమాన్ని చాలా గొప్పగా జరుపుతూ ప్రతి సంవత్సరము ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా జరుపుతున్నందుకు దివాకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన నందనం సత్యం గారు పూజనీయులు. యాక్చువల్గా నందనం సత్యం గారు అంటే బస ఎంతమందికి రియల్గా తెలుసో నాకైతే తెలియదు. నందనం సత్యం గారి గురించి మాకు తెలుసు. ఆ రోజుల్లో ఎలాంటి సహకారం ఇచ్చారో విశ్వ హిందూ పరిషత్ అనుకోండి, హిందూ వాహిని అనుకోండి, హిందూ సంస్థలు అనుకోండి, అన్ని సంస్థలు కూడా ఆయన కావలసినటువంటి సహకారం ఇచ్చి మమ్మల్ని ముందు ఆయన ముందుండి మమ్మల్ని నడిపించారు. ఈరోజు ఆయన వృద్ధాప్య దశలో ఉన్నాడు. ఆయన ఇంకా 10 కాలాల పాటు ఇంకా 100 ఏళ్ళు హాయిగా ఉండి ఇంకా ఉన్నటువంటి ఈ లేటెస్ట్ జనరేషన్ కూడా నడిపించగలిగితే మనకు అంతకన్నా మించినటువంటి ఆనందం లేదు. సరే వాళ్ళ పిల్లలు కూడా ఆటోమేటిక్గా వాళ్ళ పిల్లలు కూడా డెవలప్ అవుతున్నారు, వాళ్ళ పిల్లలు ముందుకొచ్చారు, అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా స్పెషల్గా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పైగా ఆఖరిగా మా మనమరాలు చిన్న అమ్మాయి, అమ్మాయి ఇప్పుడు చర్చితారెడ్డి ఒక గీతాన్ని ఆలపిస్తారు మీ ముందర. అది చర్చితారెడ్డి, చర్చితారెడ్డి స్టేజ్ మీదకి రావాలి. అందరు కూడా సోదరుడు హిందూ వాహిని ప్రముఖ ప్రశాంత్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అమ్మాయి చర్చితారెడ్డి వస్తున్నావా? ఇక్కడ ఇంకొకటి మాట్లాడిపించండి. ధన్యవాదాలు. రంగారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మిత్రులు రంగా శ్రీనివాస్ గౌడ్ ఒక నిమిషం మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. రంగారెడ్డి చెదిరిగుట్ట డివిజన్ బీజేపీ అధ్యక్షుడు పడాల సత్యనారాయణ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు ఛత్రపతి
శివాజీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి మొదలైన ఈ ప్రస్తావం నందనం దివాకర్ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి జరగడం చాలా సంతోషకరం. ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చేసి ఈ ఛత్రపతి శివాజీ గారిని ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటూ మనందరికీ ఎంతో ఘనంగా మన దివాకర్ గారు ప్రతి సంవత్సరము ఇది ఒక పండుగలాగా జరిపిస్తున్నారు. పెద్ద పెద్ద నాయకులు కూడా ఇక్కడ విచ్చేసి ఈ శివాజీ జయంతిని చాలా ఉత్సాహంగా యూత్ కూడా చాలా ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నారు. అందరికీ ఇంకోసారి ఛత్రపతి శివాజీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ మిత్రుడు శంకరెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుతా. వేదిక మీద ఉన్న పెద్దలకు, సోదర సోదరీమణులందరికీ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ కార్యక్రమం చక్కగా జరుగుతూ ఉంది. నేను కూడా 3-4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడం అవకాశం కల్పించినటువంటి దివాకర్ గారికి, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఛత్రపతి శివాజీ సేవా సమితి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు శంకరెడ్డి గారికి. హిందువాహిని ప్రముఖు ప్రశాంత్, యువ నాయకుడు దీపక్ ముదిరాజు కూడా వేదిక మీదకి రావాలి. ఇప్పుడు కార్యక్రమంలో మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎంఎన్ఆర్ గుప్తా గారిని ఈ ఛత్రపతి శివాజీ సేవా సమితి ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. గౌరీ నీలైన అతిథులందరికీ, గౌరవశ్రీ ఎస్ మల్లారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు, ఛత్రపతి శివాజీ సేవా సమితి అధ్యక్షులు దివాకర్ గారికి అందరికీ కూడా నమస్కారం. ఈ చాలా ఆనందంగా ఉంది. ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మన దివాకర్ గారు 25 సంవత్సరాలుగా చేసి 26వ సంవత్సరంలో దిగ్విజయంగా చేస్తున్నారు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. మన దేశానికి సంబంధించిన మన ఇంటిగ్రిటీని, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మంచకరావు గారు, విఠలరావు గారు వేదిక మీదకి రావాల్సి చర్చితారెడ్డి స్టేజ్ మీదకి రావాలి. చర్చితారెడ్డి ఇప్పుడు మా ఒక పాట పాడుతుంది మన వేదిక నుండి, ఒక దేశభక్తి గేయం. అందరికీ నమస్కారం, నా పేరు చర్చితారెడ్డి, నేను ఒక దేశభక్తి గీతం పాడబోతున్నాను. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగవన సాటి ఎవ్వరే, ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే. గంగయమున గోదావరి, సింధు కృష్ణ కావేరి, బ్రహ్మపుత్ర తుంగ భద్ర తపసి నర్మద పెన్, పొంగి పొరల తరంగాలు నీ మెడలో ఆరా, నిజముగను జీవనదుల కన్న తల్లివే, ఓయమ్మ నీవు జీవనదుల కన్న తల్లివే. జయము జయము భర్త మాత, జయము నీకు జగన్మాత, ఈ సాటి ఎవ్వరే, ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే. హిమ వింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు, దత్తమైన అరణ్యాలు మామూలు సాగర, పసిరి పంట క్షేత్రాలు పంచలోక నిజ, నిజముగను రత్న గర్భవే, ఓయమ్మ నీవు నిజముగను రత్న గర్భవే, ఓయమ్మ నీవు నిజముగను రత్న గర్భవే.
జయము ఎము భర్త మాత జయము నీకు జగన్ తయి జగాన సాటి అవ్వరే ఓయమ్మ నీకు ఈ జగాన సాటి అవ్వరే లోకమంత చీకటిలో తల్లడిల్లు నాగరికత లేని జనులు పులై ఉన్నప్పుడు వేదాలను వెనక్కి తెచ్చి భిక్ష పెట్టినారు నిజముగను జగద్గురువే ఓయమ్మ నీవు నిజముగను జగద్గురువే జయము జయము భర్తమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి అవ్వరే ఓయమ్మ నీకు ఈ జగాన సాటి అవ్వరే జై బోల భారత్ మాతా కీ జై బోల భారత్ మాతా కీ జై బోల భారత్ మాతా కీ జై జై మాతా జై జై మాతా జై జై మాతా జై భవానీ జై భవానీ జై భవానీ జై జై రాణి జై జై రాణి జై జై రాణి ధన్యవాదాలు. సోదరులందరూ కూడా సైన్లో పండ్లు పార్క్ చేసి వేదిక వద్దకు రావాలి. దయచేసి అందరూ కూడా బండ్లు తమ తమ బండ్లను బస్ స్టాండ్ వైపు పార్క్ చేసి చేయండి, లేదంటే లోపల పార్క్ చేయవచ్చు. వెహికల్ అన్ని కూడా లోపల టెంట్ దగ్గర పార్క్ చేసి అందరూ రావాలి. మన కిషన్ రెడ్డి గారు 5 నిమిషాల్లో వస్తున్నారు కనుక అందరు కూడా దయచేసి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హెచ్ఏఎల్ ఆల్ ఇండియా బోర్డు డైరెక్టర్ అయిన డాక్టర్ ఎస్ మల్లారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. హిందూ సామ్రాట్ మనందరికీ ఆరాధ్యులు. ఛత్రపతి శివాజీ అంటేనే వీరత్వానికి ప్రతీక. వారి యొక్క జయంతి సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నందనం సత్యం గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దివాకర్ గారు, అసెంబ్లీ కన్వీనర్ శంకర్ రెడ్డి గారు, గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పర్ట్ చైర్మన్ అయినటువంటి ఎంఎన్ఆర్ గుప్తా గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సోదరులారా సోదరిమణులారా, గత అనేక సంవత్సరాలుగా మరి ఇక్కడ శివాజీ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా రకరకాలైనటువంటి ఉత్సవాలు నిర్వహించుకుంటూ ఆ మహనీయుని త్యాగాలను, మహనీయుడు ఈ యొక్క హిందూ సామ్రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి 5వ సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి మహావీరుడైనటువంటి శివాజీ మనందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి. ఆయన జీవిత చరిత్ర కానీ, ఆయన చేసినటువంటి సాహస కృత్యాలు కానీ అవన్నీ కూడా ఈనాటి తరానికి తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. మహారాణా ప్రతాప్, శివాజీ, ఆ తర్వాతి ఝాన్సీ లక్ష్మీబాయి, కాంతియా దోపే, అదేవిధంగా బిపిన్ చంద్రపాల్, లాల్ బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ, ఇంకా అనేక మంది మహానుభావులు స్వతంత్ర పోరాటానికి ముందు ఈ దేశంలో ఒక ఐక్యతను చాటడానికి, శత్రువులను ఛేదించడానికి అనేక వందల సంవత్సరాలు పోరాటాలు చేసినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. ఆ మహనీయుల్లో ప్రముఖమైనటువంటి వ్యక్తి మరి శివాజీ మహారాజ్. అటువంటి మహనీయుడు
మరి ఒకసారి ఆయన యొక్క చరిత్ర మనం చూసినట్టయితే, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు చూసినట్టయితే, మరి ఢిల్లీ కేంద్రంగా పరిపాలిస్తున్నటువంటి మొఘలను ఎదిరించి మరి దేశాన్ని ఒక్క చేతి కిందకి హైందవ సామ్రాజ్యాన్ని నిర్వహించడంతో పాటు దేశ ఐక్యతను చాటి చెప్పడానికి మరి ఎంతో కృషి చేశారు, ఎంతో త్యాగం చేసినటువంటి వ్యక్తి. అటువంటి ధీరోదాత్త మనందరికీ వారి యొక్క జీవితం కూడా స్ఫూర్తిదాయకమే కాకుండా మనకే కాదు రాబోయేటటువంటి తరాలకు కూడా ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇప్పటికీ మనము ఆనాడు మొఘలు సామ్రాజ్యవాదులు ఇంకా అనేక మంది విదేశీ శక్తులు దేశంపై చొరబడి దేశ సంపదను కొలగొట్టడమే కాకుండా దేశంలో ఉన్నటువంటి అనైక్యతను ఆసరా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అనేక సంస్థానాలు రాజ్యాల మధ్య చిచ్చులు పెట్టి వారి యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం జరిగింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి మరి భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించుకోవడం జరిగింది. వీళ్ళందరి నుంచి విముక్తి పొందడానికి, దేశానికి స్వతంత్రం రావడానికి 100 సంవత్సరాలు మనకు పట్టింది. ఈ 100 సంవత్సరాల కాలంలో దేశం ఆర్థికంగా దోపిడీకి గురైంది, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దోపిడీకి గురైంది, అనేక రకాలుగా దేశం నష్టపోయింది. మరి అటువంటి యొక్క ఎంతో మన చరిత్ర వైభవం ఉన్నటువంటి చరిత్ర మన దేశానికి ఉన్నది. 1000 సంవత్సరాల చరిత్ర ఉంది, 1000 సంవత్సరాల వారసత్వం ఉంది, 1000 సంవత్సరాల యొక్క మనకు ఈ దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరి వెలుగొందినటువంటి చరిత్ర ఈ దేశానికి ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ మనము మరి శత్రు దేశాల నుంచి ఎప్పుడు ఏ ఆపద వస్తుందా, ఎప్పుడు మన సైనికుల మీద దాడి జరుగుతుందా, ఎప్పుడు బార్డర్లో ఉన్నటువంటి సరిహద్దులో ఉన్నటువంటి అమాయక ప్రజలు దాడిలో గురవుతుందా అనేటటువంటి సంశయాన్ని మనము చూడవలసినటువంటి పరిస్థితి, హీనస్థితి ఈనాడు కూడా మనకు రావడం నిజంగా చాలా విచారకరమైనటువంటి విషయం. అనేక సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం దేశంలో ఆనాడు ఆ రకంగా విదేశీ శక్తులుంటే ఇప్పుడు ఈ రకంగా అరాచకవాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టులు, నక్సలైట్ల రూపంలో కావచ్చు లేదా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల రూపంలో కావచ్చు లేదా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఐఎస్ఐ ఏజెంట్లు కావచ్చు, జైషే ముష్కర్లు కావచ్చు, రకరకాలుగా ఇవాళ సామాన్య ప్రజల మీద మన యొక్క సైనిక బలగాల మీద మన పారామిలిటరీ బలగాల మీద దాడి చేస్తూ భౌతికమైనటువంటి నష్టానికి మరి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రయత్నాన్ని మనం అందరం కూడా తిప్పి కొట్టవలసినటువంటి అవసరం ఉంది. అనేక సార్లు మనం అందరం కూడా దేశంలో ఆపద వచ్చినప్పుడు, దేశం మీద విపత్కరమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దేశమంతా కూడా ఐక్యతను చాటుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా మొన్న జరిగినటువంటి సంఘటన కూడా ఇవాళ దేశంలో ప్రజలందరూ కూడా ఒక రకమైనటువంటి మరి జాతీయ భావోద్వేగాన్ని మరి ప్రజల్లో రేకి తెచ్చినటువంటి సంఘటన మరి మొన్ననే జరిగింది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, అది పాఠశాల విద్యార్థులు కావచ్చు, గ్రామంలో ఉండేటువంటి రైతులు కావచ్చు, లేదా మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి సమాజంలో ఉన్నటువంటి వర్గాలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇవాళ దేశంలో జరిగినటువంటి దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. నిజంగా మనందరూ కూడా గర్వకారణమైనటువంటి విషయం. ఇవాళ సైనికుల దాదాపు 44 మంది సైనికులు ఆ యొక్క దాడిలో చనిపోతే మరి ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఎక్కడున్నప్పటికీ కూడా 1000 మంది 1000000 మంది కూడా వారి యొక్క అంతిమ యాత్రలో పాల్గొంటూ ఉన్నారు, నివాళులు అర్పిస్తూ ఉన్నారు. కాబట్టి దేశం ముఖ్యం మన అందరికీ
పార్టీలు ప్రభుత్వాలు అన్ని కూడా తర్వాత విషయం. ఈ దేశ ఐక్యతను చాటి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్ లాంటి ఒక టెర్రరిస్ట్ దేశాన్ని అంతమొందించడానికి ప్రపంచ చరిత్రలో ప్రపంచ చిత్రపటంలో దాని యొక్క ఉనికిని రూపుమాపడానికి మరి మనమందరం కూడా మన యొక్క సైనిక శక్తికి ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యకు మద్దతు పలకవలసినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి సోదరులారా, ఇవాళ అనేక మంది చాలా విచారకరమైన విషయం ఏంటంటే దాడులు జరిగినటువంటి విషయాన్ని మొన్న జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించారు. ప్రభుత్వం ఏ చర్య తీసుకుంటే దానికి మద్దతు ఇస్తామని అందరు కూడా చెప్పడం జరిగింది. కానీ వారం రోజులు తిరగకముందే ఈ సందర్భంలో ఇటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి అని దాని వెనుక గోతులు తవ్వడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించడం నిజంగా చాలా సిగ్గుచేటైన విషయమని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక బెంగాల్ చెందినటువంటి పార్టీ కావచ్చు, ఒక ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పార్టీ కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి? ఇవాళ సైనిక బలగాల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఏ రకంగా మాట్లాడుతున్నారు? పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులను సపోర్ట్ చేయడానికి మాట్లాడుతున్నారా? ఈ దేశంలో ఉన్నటువంటి సైనిక బలగాల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి మీరు మాట్లాడుతున్నారా? టెర్రరిస్టుల దాడులకు ఎన్నికలతో సంబంధం లేదు. గతంలో ఎన్నికల సందర్భంగా అద్వానీ గారిని మంతమొందించడానికి మరి కోయంబత్తూరులో ఎన్నికల ప్రచార సందర్భంలో మరి పేరులు పేర్చినటువంటి సంఘటన మనకు తెలుసు. దాదాపు 13 మంది అక్కడ అమాయకులు బలి అయినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. కాబట్టి అనేక సందర్భంలో ఎన్నికల సందర్భం కావచ్చు లేదా ఇతరత్ర ప్రభుత్వ యంత్రాంగము మునిగి ఉన్నటువంటి దశలో కావచ్చు టెర్రరిస్టులు వేచి చూసి మరి దేశం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మన రాజకీయ పక్షాలు ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వారు ఇటువంటి విషయాల మీద రాజకీయ కోణంతో మాట్లాడడం చాలా సిగ్గుచేటైన విషయం. ఈ రాజకీయ పార్టీలు తమ యొక్క సంకుచితమైనటువంటి భావాన్ని వదులుకొని జాతీయ భావంతో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వెంటనే వారి యొక్క వ్యాఖ్యలు ఉపసంహరించుకొని దేశ ప్రజలకు సైనిక బలగాలకు క్షమాపణ చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి మనం అందరం కూడా పార్టీ ఏదున్నా ప్రభుత్వం ఏదున్నా మొదటి నుంచి కూడా దేశమే ముఖ్యమనే విషయాన్ని మనము ఆ రకంగా ఆలోచిస్తూ ఉన్నాము, ఆ రకంగా పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి దేశంకి ఏదైతే మనకు థ్రెటనింగ్ ఉందో మరి ముప్పు పొంచి ఉందో అటువంటి ముప్పుని ఎదుర్కోవడానికి మన అందరం కూడా నైతికమైనటువంటి ఆర్థికమైనటువంటి అండను ప్రభుత్వానికి ఇవ్వవలసినటువంటి అవసరం ఈ సందర్భంగా ఉందని తెలియజేస్తూ మరి ఈనాడు శివాజీ ఏదైతే స్ఫూర్తితోని ఆనాడు హైందవ సామ్రాజ్యాన్ని మరి నిర్మించారో స్థాపించారో అటువంటి స్ఫూర్తితో మనం అందరం కూడా పనిచేయాలని కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా శివాజీ కాకపోవచ్చు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి రాణా ప్రతాప్ కాకపోవచ్చు, లేదా సుభాష్ చంద్రబోస్ కాకపోవచ్చు, లేదా తిలక్ కాకపోవచ్చు, కానీ వారి చూపినటువంటి బాట ఏదైతే ఉందో, వారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించవలసినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. ఈనాడు ఈ దేశాన్ని కాపాడుకోవడానికి మరి 800,000,000,000 రూపాయలు మనము కేటాయించి బడ్జెట్ అంతా కూడా వృధా చేస్తున్నామో మనకు అందరూ కూడా తెలుసు. కాశ్మీర్లో గత 70 సంవత్సరాలుగా 100,000,000,000 రూపాయల యొక్క బడ్జెట్ను దారబోసి మరి కాశ్మీర్ రక్షించుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈ యొక్క పాకిస్తాన్ కారణం వల్ల మనకు ఏర్పడుతూ ఉన్నాయి. మరి యొక్క సైనికులు మైనస్ ఇరవై ఐదు టెంపరేచర్లో అక్కడ మరి ఉండి దేశాన్ని కాపాడుతూ ఉన్నారు. మరి 8,000 నుంచి 10,000 ఫీట్ల ఎత్తున ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉండి మరి యొక్క దేశాన్ని కాపాడుతూ ఉన్నారు. ప్రాణాలకు తెగించి వారి దేశాన్ని కాపాడుతుంటే మరి వారి యొక్క కుటుంబాలకు, వారి యొక్క కుటుంబ సభ్యులకు ఈ వారి యొక్క బాధ నుంచి విముక్తి కలిగించే విధంగా మనం వ్యవహరించాలి తప్ప వారి యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయకూడదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి యొక్క శివాజీ స్ఫూర్తితో మనమందరం కూడా ముందుకు కొనసాగాలని
మరి శివాజీ స్ఫూర్తిగా మరి రాబోయేటటువంటి కాలంలో ఈ దేశంలో ఒక మంచి ప్రభుత్వము, ఒక మంచి ఈ దేశభక్త భక్తులతో కూడినటువంటి జాతీయ భావంతో కూడినటువంటి ప్రభుత్వమే ఉండాలనేటువంటి ఆవశ్యకతను ఈ యొక్క అనేక సంఘటనలు తెలియజేస్తున్నాయనే విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. గౌరవనీయులు, పెద్దలు, భారతీయ జనతా పార్టీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని ఇప్పుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి కిషన్ రెడ్డి గారు పూలమాలలతో నివాళులర్పిస్తున్నారు. కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా అతిథులందరినీ కోరుతున్నాను. అన్న అన్న కూర్చి పా. కిషన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనం అడిగిస్తున్నాము.
గౌరవనీయులు, పెద్దలు, భారతీయ జనతా పార్టీ పూర్వ అధ్యక్షులు, మా మార్గదర్శకులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు మనను ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాను. భారత్ మాతాకి అందరు నిద్రపోతున్నారు కొంతమంది. భారత్ మాతాకి వందే. జై భవానీ వీర శివాజీ అనాలి. జై శివాజీ. జై భవానీ. సభకు నమస్కారం. ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి ఉత్సవాలను ఈరోజు ప్రపంచమంతా చాలా పెద్ద ఎత్తున మనం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మన యొక్క తొద్దులాపూర్ ప్రాంతంలోని ఈ యొక్క శివాజీ చౌక్ దగ్గర జగద్గిరి గుట్టలో మనం ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ ఎస్ మల్లారెడ్డి గారు, మీసాల చంద్రయ్య గారు, నందన కృపాకర్ గారు, ఎంఎన్ఆర్ గుప్తా గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు నందనం సత్యం గారు, ఇక్కడ వచ్చినటువంటి ఇతర సోదరి సోదరుమల్ల, చాలా సంతోషం ఈరోజు ఇలాంటి మహనీయుల యొక్క జయంత్యుత్సవాలను నిర్వహించుకోవడము ఏదో శివాజీ మహారాజుకు సంతోషం పెట్టడానికి, ఆత్మకు సంతోషం పెట్టడానికి కాదు. కొంతమంది మహనీయుల యొక్క జయంతులు ఈరోజు బతుకున్న వాళ్ళు కొంతమంది జరుపుతుంటాం, వాళ్ళ మెప్పు కోసం పొందుతుంటాం. కానీ ఇలాంటి మహనీయుల యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించడం ద్వారా వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందాలి. వాళ్ళు ఏ లక్ష్యం కోసమైతే పనిచేశారో, వాళ్ళు ఏ రకంగా జీవితంలో మరి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారో, ఆ దిశలో మనం కూడా అడుగులు వేయాలనేటువంటి స్ఫూర్తితో ఆ మహనీయుల చరిత్ర, ఆ మహనీయుల స్ఫూర్తి నేటి తరానికి నవతరానికి తెలియజేయాలనేటువంటి దృక్పథంతో ఇలాంటి మహనీయుల యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహిస్తాం. అందులో భాగంగానే ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ఉత్సవాలను కూడా మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు తెలుసు మనకు, మన దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము పాకిస్తాన్గా, హిందుస్థాన్గా విడిపోవడం జరిగింది. ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంతో బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి పోతున్నప్పుడు ముస్లింలందరూ పాకిస్తాన్లో ఉండాలి, హిందువులందరూ హిందుస్థాన్లో ఉండాలి అని చెప్పి మనలో మనకే మతపరమైనటువంటి విభేదాలు సృష్టించి కొంతమంది నాయకులను ముందు పెట్టి ఈ దేశాన్ని విభజించడం జరిగింది. విడిపోయినటువంటి పాకిస్తాన్ ఏమో ఇస్లాం ఆధారంగా, మరి అక్కడ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. మరి మన దేశం హిందుస్థాన్గా ఉండాల్సినటువంటి మన దేశాన్ని ఆ రోజు పేర్లు మార్చేశారు. ఇండియా అని, భారత్ అని, ఇదొక సెక్యులర్ దేశమని మరి విభజించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భారతదేశము 70 సంవత్సరాలుగా ఒక సెక్యులర్ దేశంగా ఉంది. మరి ఆ రోజు శివాజీ గారు
హిందూ సామ్రాజ్యాన్ని మరి ఆ రోజు అనేకమైనటువంటి ముస్లిం దేశాల మధ్యలో మరి అనేక దేశాలను కూడా ఏకం చేసి హిందూ మహా సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మహానుభావుడు మరి శివాజీ. ఆయన ఒక కారణ జన్ముడు. అటువంటి మహనీయుని స్ఫూర్తితో ఈ దేశంలో మరి ఇంకా పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ మనం చూస్తూ ఉన్నాము ఈరోజు కూడా మన దేశంలో ఒక సెక్యులర్ దేశంగా ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడ కూడా హిందూ దేశం లేదు. అనేకమైనటువంటి దేశాలు ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. అనేకమైనటువంటి దేశాలు బైబిల్ ఆధారంగా క్రిస్టియన్ మతం ఆధారంగా మరి పరిపాలన చేసేటువంటి దేశాలు ఉన్నాయి. కానీ భారతదేశం ఒకటే. మరి వాస్తవంగా ఇది హిందూ దేశంగా ఏర్పడాల్సినటువంటి ఆవశ్యకత ఉండేది. దురదృష్టవశాత్తు హిందువులకు ఏకైక కేంద్రము భారతదేశం. మనకు వేరే దేశం లేదు. మనకు వేరే దేశంలో అవకాశం లేదు. ఎక్కడున్నా బానిసలుగా వలసవాదులుగా బతకాలి తప్ప హిందువులుగా ఇది మా దేశము, హిందువుల దేశం ఇది అనేటువంటి మరి ఆలోచన ఉన్నటువంటి మన దేశాన్ని దురదృష్టవశాత్తు ఆ రోజు సెక్యులర్ దేశంగా పెట్టారు. ఇప్పుడు కూడా మీ అందరికి ఒకటి మనవి చేస్తూ ఉన్నాను. ఈ దేశంలో కూడా, మన దేశంలో కూడా, భారతదేశంలో కూడా హిందువులు మెజారిటీ ఉన్నన్ని రోజులే సెక్యులర్ దేశంగా ఉంటుంది తప్ప హిందువులు మైనారిటీ అయితే ఇది కూడా ఇస్లామిక్ దేశం అవుతుంది, లేక ఇది కూడా బైబిల్ దేశం అవుతుంది. కాబట్టి ఈరోజు హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి భారతదేశాన్ని మరి మతపరమైన దేశంగా మారకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉన్నది. ఇటీవల బంగ్లాదేశ్ నుంచి కొన్ని కోట్ల మంది ముస్లింలు అక్రమంగా భారతదేశానికి వస్తే భారత ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. చట్ట వ్యతిరేకంగా ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే వచ్చారో, ఎవరైతే చొరబాటుదారులు వచ్చారో బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ వాళ్ళందరినీ లెక్కదీసి ఆయా దేశాలకు పంపించాలని చెప్పి భారతదేశం నిర్ణయం తీసుకుంటే మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు భారతదేశంలో మన దేశం వచ్చిన తర్వాత ఎందుకు పంపించాలా, పంపించొద్దని చెప్పి అనేక రకాలుగా విమర్శించడం జరిగింది. అదేవిధంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి, పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులందరూ అక్కడ దేశంలో అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తే, అక్కడ అనేక రకాల వాళ్ళ ఆస్తులను గురి చేస్తే, వాళ్ళని సెకండ్ గ్రేడ్ సిటిజన్గా చూస్తే, వాళ్ళ అనేక మంది అమ్మాయిలను ఇతరులను అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తే అక్కడ నుంచి కొంతమంది హిందువులు మన దేశానికి వచ్చారు, ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ తీసుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ దేశంలోనైతే హిందువులకు కష్టంగా ఉందో, ఏ దేశంలోనైతే హిందువులకు రక్షణ లేదో, ఏ దేశంలోనైతే హిందువులను వేధిస్తూ ఉన్నారో, ఏ దేశంలోనైతే హిందువుల పట్ల వివక్షత ఉన్నారో, ఆ రకమైనటువంటి హిందువులందరినీ కూడా భారతదేశంలో తీసుకురావడానికి, ఇక్కడ ఉండడానికి, ఇక్కడ పౌరసత్వం ఇవ్వడానికి మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఒక రెండు చట్టాలు ప్రధానంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఆ దేశాలను పంపించాలని ఒక చట్టము, రెండో చట్టము ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రాణాలు అరచేతులు పెట్టుకొని మన దేశంలోకి వచ్చేటువంటి వాళ్లకు ఈ దేశ పౌరసత్వం ఇవ్వాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని కూడా ఈరోజు చాలా మంది అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీతో సహా హిందువులు ఏ రకంగా తీసుకుంటారన్నారు. నేను ఒకటే రోజు హిందూ సామ్రాజ్యవాదాన్ని స్థాపించి, హిందూ రాజ్యాన్ని స్థాపించి ప్రపంచ దేశాలలో హిందువులకు ఒక గౌరవాన్ని తెచ్చినటువంటి హిందూ సామ్రాట్ అయినటువంటి శివాజీ మహారాజు జయంతి సందర్భంగా ఆ పార్టీ నాయకులందరినీ కోరుతా ఉన్నాను. హిందువులకు భారతదేశంలో రక్షణ ఇవ్వకపోతే, హిందువులకు భారతదేశంలో పౌరసత్వం ఇవ్వకపోతే, హిందువులను భారతదేశంలో రానివ్వకపోతే
వేరే ప్రపంచంలో ఏ దేశం రాణిస్తుందో ఒక్కసారి అందరు ఆలోచన చేయాలి. బంగ్లాదేశ్ నుంచి కోట్లాది మంది ముస్లింలు రావచ్చు, ఏ పార్టీ ప్రశ్నించదు, మమతా బెనర్జీ ప్రశ్నించదు, చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు, రాహుల్ గాంధీ గారు ప్రశ్నించారు, రావాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేస్తారనేటువంటి ఆలోచనతో. ముస్లింలు రావచ్చు కానీ హిందువులు మాత్రము, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు మాత్రము భారతదేశానికి రావద్దని చెప్పి మాట్లాడేటువంటి ఈరోజు కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు ఈ దేశంలో ఉన్నారంటే బాధ కలుగుతుంది. ఒకటి కూడా మనం చేస్తాను, మన దేశము సెక్యులర్ దేశంగా ఉండాలి అంటే హిందువులు మెజార్టీ ఉండని రోజులే సెక్యులర్ దేశంగా ఉంటుంది. హిందువులు మెజార్టీ లేకపోతే భారతదేశం ఒక్కరోజు కూడా సెక్యులర్ దేశంగా ఉండదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. మనం ఈరోజు ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. శివాజీ మహారాజు జయంతి సందర్భంగా మనం అందరం ఇక్కడ కూర్చున్నాం, ఆయన జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరేది ఒకటే, జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామంటే ఆయన స్ఫూర్తి మనం తీసుకోవాలి, ఆయన నడిచినటువంటి బాటలో మనం నడవాలి, ఆయన ఆలోచన విధానంతో మనం నడవాలి, ఆయన చేసినటువంటి పోరాటాలు, ఆయన చేసినటువంటి యుద్ధాలు మనకు లక్ష్యంగా స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్ళాలి, ఆయన ఆలోచన విధానంతో పోవాలి. నిజంగా ఈరోజు శివాజీ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని మనం చేస్తా ఉన్నాం. పని చేయాల్సిన అవసరం ఉంది. శివాజీ మహారాజులు ప్రభుత్వంలో కూడా ఉన్నత స్థాయి పదవుల్లో ముస్లింలను పెట్టుకున్నాడు. ఆయన అత్యంత నమ్మకమైనటువంటి ముస్లింలు కూడా శివాజీ మహారాజు ప్రభుత్వంలో పనిచేసినటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. కాబట్టి శివాజీ మహారాజు హిందూ సామ్రాజ్యవాదాన్ని స్థాపించినప్పుడు కూడా ముస్లింలకు ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు. కాబట్టి ఆ దిశలో మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎవరైతే శివాజీ మహారాజును చంపడం కోసం, శివాజీ మహారాజును ప్రభుత్వాన్ని స్వాధీనం చేయడం కోసం అనేక మంది కుట్రలు కుతంత్రాలు చేసి ఆ రోజు ఆయనను మరి ఆ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసినప్పుడు చాలా ధైర్య సాహసాలతో శివాజీ మహారాజు మరి యావత్తు ఒక హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. హైదరాబాద్ కూడా శివాజీ మహారాజు గారు వచ్చారు. అటువంటి మహానుభావుని స్ఫూర్తితో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తాం పాకిస్తాన్ మన దేశం నుంచి విడిపోయిన తర్వాత గత 70 సంవత్సరాలుగా మనం మనం చెప్పాం, అయ్యా మీరు కావాలని విడిపోయారు. హిందువులు ఎవరు కూడా పాకిస్తాన్ వేరే కావాలని కోరుకోలేదు. కానీ ఆ రోజు కొంతమంది ముస్లిం నాయకులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఒక కుట్ర ప్రకారం ఒక కుతంత్రం ప్రకారము మేము ముస్లింలందరూ వేరే ఉంటాము, మేము ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించుకుంటాము, మేము హిందువులతో కలిసి ఉండము, మేము భారతదేశంలో ఉండమని చెప్పి చాలామంది ఆ రోజు డిమాండ్ చేసి పాకిస్తాన్ ఏర్పాటు చేసుకున్నారు. అయిపోయింది. ఒకసారి అన్నదమ్ములుగా విడిపోయిన తర్వాత ఎవరి సంసారం వాళ్ళు చేసుకోవాలి, ఎవరి కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవాలి, ఎవరికి ఎవరు నష్టం జరగకుండా చూసుకోవాలి, విడిపోయినా సంతోషంగా ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే 70 సంవత్సరాలుగా విడిపోయినటువంటి పాకిస్తాన్ మన దేశాన్ని ఏదో రకంగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం, ఏదో రకంగా నష్టం కలిగించేటువంటి ప్రయత్నం, కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి ప్రయత్నం, ఉగ్రవాదాన్ని పోషించేటువంటి ప్రయత్నం, మన దేశం మీద యుద్ధాన్ని చేసినటువంటి సంఘటనలు కూడా చూశాం. అనేక సార్లు యుద్ధానికి వచ్చింది, అనేక వందలాది మంది ఉగ్రవాదులను మన దేశం మీకు పంపించింది. మన భారతదేశానికి సంబంధించినటువంటి నకిలీ నోట్లు అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం ముద్రించి మన దేశంలో జాలి నోట్లు చలామణిలోకి తెచ్చింది. ఐఎస్ఐ ద్వారా, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది సోదరులను రెచ్చగొట్టి వాళ్ళను ఉగ్రవాదులుగా శిక్షణ ఇచ్చేటువంటి ప్రయత్నం, అనేక రకాలుగా 70 సంవత్సరాలుగా కొన్ని వేలాది మంది సైనికులు చనిపోయారు, వేలాది మంది ప్రజలు కూడా చనిపోయినటువంటి విషయాన్ని మనం చేస్తున్నాం. మీరు కావాలని విడిపోయిన తర్వాత మరి మా దేశం మీద, భారతదేశం మీద ఎందుకు పాకిస్తాన్ ఈ రకంగా కక్ష సాధించుకోదో చెప్పాల్సిన అవసరం. ఈరోజు ఒక కక్షతో ఒక కుట్రతో ఈ దేశం యొక్క
సమగ్రతను సమైక్యతను దెబ్బతీసేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తా ఉంది. గత 4-5 రోజులుగా చూస్తా ఉన్నాం మన యొక్క భారత భూభాగంలోకి వచ్చి మన భారత భూభాగంలో ఉన్నటువంటి సైనికులను కూడా ఇటీవల ఒక 44 మంది ఒక వాహనంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక మానవ బాంబుతో కూడినటువంటి ఆర్డిఎక్స్తో కూడినటువంటి వాహనాన్ని తెచ్చి మన సైనికులు పోతున్నటువంటి వాహనాల మీద దాడి చేస్తే 44 మంది అమాయకులైనటువంటి భారతమాత ముద్దు బిడ్డలు మనకందరికీ రక్షణగా ప్రాణాలను తెగించి మరి మంచు కొండల్లో భారత సరిహద్దులను కాపాడుతున్నటువంటి సిఆర్పికి సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది చనిపోవడం జరిగింది. ఇది మొదటిసారి కాదు, అనేక సార్లు ఈ రకంగా జరుగుతూ ఉంది. మన హైదరాబాద్ నగరంలో కూడా లుంబిని పార్కులో లేజర్ షో చూస్తున్నటువంటి అమాయకులైనటువంటి ప్రజల మధ్యలో బాంబులు పెట్టి 40 మందిని చంపారు. గోకుల్ చాట్ బండార్ కోటిలో చాటు తింటున్నటువంటి అమాయకుల ప్రజల మధ్యలో ఇదే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఐఎస్ఐ ఏజెంట్లు ఉగ్రవాదులు అక్కడ బాంబులు పెట్టి పేరు చేసి అక్కడ అమాయకులైనటువంటి చాటు తింటున్నటువంటి పసిపిల్లలు అందరిని కూడా చంపారు. దిల్సుఖ్ నగర్లో బస్టాండ్ లో కూడా ఇదే విధంగా సైకిల్ బాంబు పెట్టి అక్కడ కూడా బస్ స్టాండ్ లో నిలబడినటువంటి ప్రజలను ఇదే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఐఎస్ఐ ఉగ్రవాదులు చంపారు. అదేవిధంగా దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్లో మరి దర్శనం చేసుకున్నటువంటి భక్తులను కూడా బాంబులు పెట్టి చంపారు. ఒకటి కాదు, రెండు కాదు, దేశంలో కొన్ని వందల సంఘటనలు, కొన్ని వేల మంది ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాల కారణంగా బలైనటువంటి చరిత్ర మనది. ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉంది? ఎన్నిసార్లు యుద్ధానికి వచ్చిందో, వాజ్పేయి గారి హయాంలో చివరి యుద్ధము కార్గిల్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కూడా మన సైనికులు పాకిస్తాన్ సైనికులను తిప్పి కొట్టారు. అయినా పాకిస్తాన్కు బుద్ధి రాలే, అయినా పాకిస్తాన్కు తెలివి రాలే. ఆ పాకిస్తాన్లో ఈరోజు తినడానికి తిండి లేదు, చేసుకోవడానికి ఉద్యోగాలు లేవు, వ్యవసాయం లేదు, పరిశ్రమలు లేవు, కంపెనీలు లేవు, అనేక రకాలుగా ఇబ్బందులు, అప్పులు తెచ్చుకొని బతుకుతున్నారు ఆ దేశం. కొన్ని రోజులు అమెరికా నుంచి అప్పులు తెచ్చుకున్నది, ఇప్పుడు చైనా నుంచి డబ్బులు తెచ్చుకొని బతుకుతున్నారు. ఆ దేశంలో అభివృద్ధి కోసం ఏ రకమైనటువంటి చర్యలు లేవు. రోడ్లు సరిగా ఉండవు, మౌలిక వసతులు ఉండవు, ట్రైన్లు ఉండవు. ఒకటి మాత్రమే ఉంటుంది, ఒకటి యుద్ధ సామాగ్రి కొంటారు వాళ్ళు. ఎవరి కోసం కొంటారు? భారతదేశం మీద దాడి చేయడం కోసం కొంటారు. ఎవరికి శిక్షణ ఇస్తారు? అమాయకులైనటువంటి యువకులకు. మతపరంగా ఇస్లామిక్ అనేటువంటి జియాదీ రాజ్యం పేరు మీద జియాదీలను తయారు చేసి ఈరోజు ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారతదేశాన్ని నష్టం కలిగించాలని చూస్తారు తప్ప ఆ దేశం అభివృద్ధి కోసం పనిచేయరు. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు, అయ్యా మీకు మాకు స్వాతంత్రం ఒకేసారి వచ్చింది, మన ఇద్దరం ఒకే అన్నది ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళం, విడిపోయాం అన్నదమ్మలుగా, మీరు దేశం మాదో దేశం అయిపోయింది, అయిపోయిన తర్వాత మీ దేశాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి, మా దేశాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం, మీ దేశ ప్రజలకు మీరు ఉద్యోగాలు ఇవ్వండి, మా దేశ ప్రజలకు ఉద్యోగాలు మేము ఇస్తాం, మీ దేశంలో మీరు రోడ్లు వేసుకోండి, మా దేశంలో రోడ్లు వేసుకుంటాం, మీ దేశంలో స్కూల్ కట్టండి, మా దేశంలో స్కూల్ కట్టుకుంటాం, మీ దేశంలో హాస్పిటల్ పెట్టండి, మా దేశంలో హాస్పిటల్ పెట్టుకుంటాం. కానీ పాకిస్తాన్లో హాస్పిటల్స్ లేవు, పాకిస్తాన్లో స్కూళ్ళు లేవు, పాకిస్తాన్ అంతా కూడా ఈరోజు పేదరికం బెదరికంతో అప్పుల దేశంగా అస్తవ్యస్తంగా ఈరోజు పాకిస్తాన్ తయారు చేశారు ఇస్లామిక్ పేరు మీద, జియాదీ పేరు మీద. ఈరోజు మన దేశాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేసుకుంటే సహించలేకపోతుంది పాకిస్తాన్. మేమేమి పేదరికంలో ఉండాలి, భారతీయులందరూ సంతోషంగా ఎందుకు ఉండాలి అనేటువంటి ఆలోచన, కాశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకుంటామనే ఆలోచన, దేశమంతా కూడా బాంబులు పేల్చి అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన పాకిస్తాన్ లాగా భారతదేశం ఉండాలని కోరుకునేటువంటి ఆలోచన. కాబట్టి ప్రజలారా, సోదరులారా, ఆలోచన చేయండి. పాకిస్తాన్ కుట్రలను మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఐక్యమత్యంతో మనమందరం ఏకమై మన సైనికులకు అండగా ఉండాలి. ఎవరైతే బలిదానమయ్యారో, ఎవరైతే మరి ఈరోజు పాకిస్తాన్ కుట్రల కారణంగా ఈరోజు చనిపోయారో, వాళ్ళ కుటుంబాలను అండగా నిలబడాలి.
ఐక్యమత్యంతో ఉండాలి, మన ప్రభుత్వానికి అండగా నిలబడాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఎవరైతే 44 మంది అమాయకులైనటువంటి భారత మాత ముద్దుబిడ్డలైనటువంటి మన భద్రతా సిబ్బందిని ఇటీవల పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు చంపారో, ఒక్కొక్క రక్తపు పొట్టుకు తగిన జవాబు తీసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా దానికి మేము మరి పాకిస్తాన్ను బుద్ధి చెప్పి తీరుతామని ఈరోజు మన ప్రధానమంత్రి గారు చెప్పారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క 44 మంది చెప్పినటువంటి పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఏ చర్యలు తీసుకున్నప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు, ప్రతి భరతమాత ముద్దు బిడ్డ ఈరోజు మన సైనికుల కండగా నిలబడాలి, నరేంద్ర మోడీ గారి కండగా నిలబడాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ శివాజీ జయంతి సందర్భంగా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు కిషన్ రెడ్డి గారికి. ఇప్పుడు ప్రతి సంవత్సరం వివిధ ట్రస్టుల ద్వారా సేవలు అందించిన 30 మందికి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్న వారిని గుర్తించి వారికి శివాజీ పురస్కారం అందించబడుతుంది కనుక నేను కిషన్ రెడ్డి అన్నగారిని కోరుతున్నా, వారికి మీ చేతుల మీదుగా పురస్కారం అందించాలని, అట్లాగే ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించవలసిందిగా దూరదర్శన్ న్యూస్ రీడర్ కుమారి శిల్పి గారిని నేను కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి మహోత్సవం సందర్భంగా విచ్చేసిన పెద్దలందరికీ, అతిథులందరికీ, పుర ప్రముఖులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఎవరికి సౌండ్ లేదు, ఏమైందండి, ఆకలేస్తుందా? అది కూడా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్థంగా, స్వచ్ఛందంగా వారి వారి దైనందిన జీవితంలో బిజీగా ఉంటూ కూడా స్వతంత్రంగా వాళ్ళు సేవలు అందిస్తూ, ఒకే రంగం అని కాకుండా సేవ అంటే ఇలాగే చేయాలి అని కాకుండా వారికి తోచిన విధంగా చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న వారందరినీ కూడా కొంతమంది సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. వారిలో ఈ సంవత్సరం కొంతమందిని, 30 మందిని సన్మానించుకుంటున్నాము. మొదటిగా కొడుపూడి శ్రీధర్ గారు, ఆయన స్వరం విప్పితే మధురం, ఆయన గానానికి ఆబాల గోపాలం తన్మయం, ఆయన తెలుగువారు కావడం విస్మయం, ఆయన అజాత శత్రువు అవడం ఆనందమయం, త్రిగళ గాన ప్రక్రియలో 25 వసంతాలు పూర్తి చేయడం ఘనం, సంగీతం తల్లిగా, మిమిక్రీ తండ్రిగా జన్మనిచ్చిన నూతన ప్రక్రియ త్రిగళ గానం అనగా స్త్రీ పురుష గొంతులను అనుకరిస్తూ యుగళ గీతాలు, భక్తి గీతాలు పాడడం. ఈ ప్రక్రియలో సుమారుగా 9,000కు పైగా దేశ విదేశాలలో ప్రదర్శన ఇచ్చారు. అంతర్జాతీయ ద్విగళ గాన గాయకులు, ద్విగళ మాంత్రికులు కుడిపుడి శ్రీధర్ గారు వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ తరఫున వారిని ఘనంగా సన్మానించుకుంటున్నాం. నేచర్ లవర్స్ అంటే అందరికీ తెలుసు, నేచర్ కపుల్ లవర్స్ అంటే కూడా మహబూబాబాద్ జిల్లాలో తెలియని వారు గారంటే అతిశయోక్తి లేదు. 2 మొక్కలు నాటి వారి దైనందిన జీవితాన్ని మొదలు పెడతారు. ఊపిరినిచ్చే వృక్షాలు పెంచడమే వారి ధ్యేయం, భూమాతను పచ్చదనంగా మార్చడమే వారి ప్రాణం, పశు పక్షాదులకు సైతం నీరు ఆహారం అందించడం వారి దినచర్యలో భాగం. వారి ప్రతి మాట పచ్చదనం, ప్రతి పనిలోనూ పచ్చదనం. వారికి ఉందొక హరిత దళం, పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్నారు యుద్ధం. వారి పేర్లు కలిసాయి, వారి అభిప్రాయాలు కలిసాయి, వారి అడుగులు కలిసాయి, పర్యావరణ పరిరక్షణ కోసం నడిచాయి, ఆదర్శ దంపతులుగా నిలిచారు. పర్యావరణ పరిరక్షణ కోసం వారు చేస్తున్నారు, మేము సైతం అంటూ, వారిలో మేము సైతం అంటూ మా సంస్థ తరపు నుంచి కూడా సన్మానించుకుంటున్నాం. వారి పేరు మొహమ్మద్ సుభాని, మొహమ్మద్ సలీమా గారు ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. మొహమ్మద్ సుభాని, మొహమ్మద్ సలీమా గారు ఇద్దరిని. ఆపన్నలకు ఆత్మీయ నేస్తం, అందులో అనాథ బాల బాలికలు, వికలాంగులకు, వృద్ధాశ్రమాలకు, రోడ్డు పక్కన అవాగ్యులకు, నిర్భాగ్యులకు ఎవరైనా చూస్తే
చరణ్ హృదయం చలించిపోతుంది. వారికి తన సేవలతో వారి ముఖంలో చిరునవ్వులు చిందించేంత వరకు వారికి నిద్ర పట్టదు. ఏ సేవ చేసినా అందులో ఖచ్చితంగా తన మార్కును తీసుకురావడం ఆయన నైజం. రేడియో జాకీగా, టీవీలలో యాంకర్గా కూడా సేవా కార్యక్రమాలపై ఎన్నో ప్రోగ్రాంలు నిర్వహించారు. స్వతహాగా వ్యాపారైనా సేవకు ఎప్పుడు సంసిద్ధం. ఆయన సేవకు ప్రేరణ వాళ్ళ నాన్నగారు, ఆయన ప్రతి సేవలోని భాగస్వామి మీనాక్షి గారు. ఆదర్శ దంపతులు చంద్రశేఖర్ గారు, మీనాక్షి గారులను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ప్రముఖ ప్రజ్ఞాశాలి, అందరికీ ఆయన ప్రతిభ సుపరిచితం, కానీ ఆయన పరిచయం లేని వ్యక్తి. ఆయన ప్రతిభ ముందు వైకల్యం చిన్నబోయింది. ఆయన తల రాతలే ఆయన కాళ్ళు, ఆయన మాటలే ఆయన నడక. రచయితగా, న్యూస్ రీడర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, మోటివేషనల్ స్పీకర్గా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఎందరిలోనూ స్ఫూర్తిని నిలిపారు. చిరునవ్వులో సవాళ్ళను స్వీకరిస్తారు. ఆత్మస్థైర్యంతో ముందు అడుగులు వేస్తారు. వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నామండి. త్రిమూర్తులు గారు, దూరదర్శన్ న్యూస్ రీడర్, నలుగురు మనుషులు వారికి సాయంగా అందాలండి, సాయం అందించండి. అక్కడికి వెళ్ళి సమానం చేయడం కుదురుతున్నాను. కూర్చోండి, అక్కడ కూర్చోండి. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను సన్మానాలను అందుకున్నారు. అవరోధాలను అధిగమించారు. 69 మెడల్స్ని సాధించారు. ఆయన అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న వాళ్లే కొత్త దూరం నడవడానికి ప్రయాసపడతారు. అలాంటిది ఒంటి కాలితో పరుగులు పెడతారు, సైక్లింగ్ చేస్తారు, వ్యాయామం చేయడానికి బతికిచ్చే వాళ్ళకి ఈయనను చూస్తే అసూయ పడతారు. ఔరా అంటారు, సాహో అని అభినందిస్తారు. ఆయనే శ్రీ ధర్మాన షణ్ముఖరావు గారు. యువ కెరటం, పనిలో అంకిత భావం, తనకి ఇచ్చిన సంస్థకు నెంబర్ వన్ గా నిలబెట్టాలనేదే సత్సంకల్పం. ఏమీ ఆశించకుండా చేసేదే సేవా వైనం. యాంకరింగ్ లో తనదొక ప్రవాహం, యువతకు ఆదర్శం, నిజాయితీయ తన ధైర్యం. సుమన్ టీవీలో యాంకర్ గా పనిచేస్తూ సుమన్ టీవీ జాబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వేలాది మంది యువతకు అర్హతలకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఆయనే డి నాగరాజు గారు. వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. దాదాపు 10,000 మందికి పైన ఉద్యోగాలు వచ్చేలా చేశారండి ఈయన. ఒక్క రూపాయి ఆశించకుండా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆ సంస్థలో జాబ్ చేస్తూ నిస్వార్థంగా సేవ చేస్తున్నారండి ఈ యువకులు. ఏమండి, మీకు ఎవరికి ఉద్యోగాలు అవసరం లేదా? తప్పట్లు అవసరం లేదా? మీ యూతే ఆయన. విద్యార్థి, తానొక రైతు బిడ్డ, అనాథలను ఆకలి తీర్చే అమ్మ, చిన్నపాటి ఉద్యోగం చేస్తూ చదువుకుంటూ ఎందరో అనాథ పిల్లలకు, వృద్ధులకు సొంత ఖర్చుతో స్నేహితులతో భోజనం తయారు చేసి ప్రతి 15 రోజులకు అనాథలకు, వికలాంగులకు, వృద్ధులకు అందరికీ ఆకలి తీస్తూ ఉంటుంది. ఆమె కుమారి తేజస్విని తన సేవను విస్తృతం చేయాలని చెప్పి సత్సంకల్పం. 24 సంవత్సరాల నవ యువతి. వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తూ తన వంతుగా సమాజానికి సేవ చేయాలని సత్సంకల్పంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు టి శైలజ గారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. లీలాకుమారి గారు అర్ధక్రాంతి అనే సంస్థను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్గా సేవలు అందిస్తున్న సామాజిక సేవకురాలు శ్రీమతి లీలా గుబూరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. రాజకీయాలంటేనే డబ్బుతో కూడుకున్న పని, కానీ కేవలం 4,000 రూపాయలతో నామినేషన్ ఖర్చులు తప్ప ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గ్రామ ప్రజలందరి చేత యునానిమస్గా గెలిచి
ఆదర్శ సర్పంచ్గా దేశంలోనే ప్రశంసలు అందుకున్న ప్రముఖ వ్యక్తి. గ్రామస్తులందరూ కలిసి 100,000 రూపాయలు పోగు చేసి ఈయనను గెలిపించుకున్న వ్యక్తి. విశ్రాంత ఉపాధ్యాయులుగా పనిచేసిన వారు మునగాల సుధాకర్ రెడ్డి గారు. వారిని సాదరంగా సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నామండి. నల్గొండ జిల్లా నుంచి వచ్చారు వీరు. ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థులను తీర్చిదిద్దడంలో చాలా అందవేసిన చేయి. ఉపాధ్యాయులందరూ కలిస్తే ఏమైనా చేయొచ్చు, సాధించవచ్చు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, హిందీ పండిట్గా సూర్యాపేట జిల్లాలో జాబ్ చేస్తూ టీచర్స్ అందరినీ కలుపుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారు వారి సతీమణితో కలిసి పసుపులేటి రఘు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. ఆసియా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పసుపులేటి రఘు గారు. బిహెచ్ఎల్లో జాబ్ చేస్తూ పేద విద్యార్థులకు, తన గ్రామ ప్రజలకు కూడా తన వంతుగా సేవ చేయాలి అన్న సత్సంకల్పంతో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆర్థికంగా, ఐతోధికంగా అన్ని రకాలుగా తన సహాయాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్న పి మాధవరెడ్డి గారు. మాధవరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. నేను సైతం సేవ కోసం అంటూ ఉన్నత చదువులు చదివిన, ఉన్నత ఉద్యోగం చేస్తున్న తనకంటూ ఏదైనా ప్రత్యేకత ఉండాలనుకున్నారు, సంతృప్తి కోసం సేవ చేస్తున్నారు. ఆవిడ సి మంజుల గారు. మంజుల గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. పీపుల్స్ హెల్పింగ్ చిల్డ్రన్స్ సొసైటీని స్థాపించిన సంతోష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. హెల్పింగ్ చిల్డ్రన్స్ సొసైటీ వ్యవస్థాపకులు బి సంతోష్ గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. స్వస్తిగా చారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్షురాలు ఆర్ పద్మజ గారు ఎన్నో సేవా కార్యక్రమాలకు సంబంధించిన సంస్థలను ఎలా స్థాపించాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎక్కడ ఇవన్నీ చేయాలని, ఇలాంటి ఎంతో మందికి తన 25 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ వస్తున్నారు. ఆర్ పద్మజ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. వెరీ గుడ్ అంతా యంగ్స్టర్స్. పీపుల్ హెల్పింగ్ సొసైటీ ఆత్మీయత ఫౌండేషన్ పేరులోనే ఆత్మీయతను కురిపిస్తున్నారు. ఆత్మీయత ఫౌండేషన్ పేరుతో టి దివాకర్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన ఫౌండేషన్ ద్వారా అందిస్తూ వస్తున్నారు. టి దివాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. ఆత్మీయత ఫౌండేషన్ టీం మెంబర్స్ ఎంతమంది ఉన్నా కూడా ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. మీరు చేసిన సేవా కార్యక్రమాలు అన్నీ కూడా అందరికీ తెలియాలి కదా, మీకు కూడా ఒక ప్రోత్సాహం ఉత్సాహం అనేది ఉంటుంది. అందరూ యంగ్స్టర్సే, ఎక్కడా కూడా పెద్దవాళ్ళు కనిపించట్లేదు. అమ్మ ఒడి ఆర్ఫనైజ్, నిజంగా అమ్మ ఒడి అనేది ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ అమ్మ ఒడినే ఆర్ఫనైజ్ అనే సంస్థను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు అడుగు వెళుతున్నారు. ఏ మోహన్ గారు, మోహన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. Thank you.
ఫౌండర్ చైర్పర్సన్ ఏ మోహన్ గారు వేదిక మీదకి రావాలని కోరుతున్నామండి. మీరందరూ వెళ్ళిపోవద్దండి, ఒక చిన్న గ్రూప్ ఫోటో కూడా ఉంటుంది కంపల్సరీగా, అందరితో కలిపి ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది. సన్మాన గ్రహీతలందరూ కూడా ఎక్కడికి వెళ్ళకూడదు. అమ్మా నాన్న అనాథాశ్రమం, అమ్మా నాన్న లేని వారు ఏ విధంగా బాధలు పడుతుంటారో, ఎలాంటి బాధలు అనుభవిస్తారో వారు చూసినట్లున్నారు. అందుకే అమ్మా నాన్న అనాథాశ్రమం పెట్టుకుని వారే అందరికీ అమ్మా నాన్నలై సేవలను అందిస్తున్నారు. శ్రీ గట్టు శంకర గారు, శ్రీ గట్టు శంకర గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. దేవరకొండ సందీప్ కుమార్ గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. సమాజ సేవకులు వీరు, ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క విధంగా వారికి తోచిన విధంగా సేవలు అందిస్తూ వస్తున్నారు. దేవరకొండ సందీప్ కుమార్ గారు, లయన్స్ క్లబ్ ఆఫ్ గాంధీనగర్ ఆర్య అధ్యక్షులైన సిహెచ్ రాజశేఖర్ గారు, సిహెచ్ రాజశేఖర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. లయన్స్ క్లబ్ ఆఫ్ గాంధీనగర్ మాజీ విభాగ సహ కార్యదర్శి విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ ఈవి కృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఈవి కృష్ణారెడ్డి గారిని సమాజ సేవకులైన గరిగ శేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. గరిగ శేఖర్ గారు, వెన్నుదన్నుగా ఉండే శివాజీ సేవా సమితి సభ్యులందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. శ్రీ పి స్వామిగౌడ్ గారు, శ్రీ శ్రీనివాస్ గార్గే గారు, శ్రీ రంగా శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీ నందనం దివాకర్ గారు అధ్యక్షులు, పి శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీ శ్రీనివాస్ గార్గే గారు, శ్రీ రంగా శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీ లింగం వెంకటేశ్వరరావు గారు, శ్రీ పరిస వేణు గారు, ఎస్ నారాయణ గౌడ్ గారు, ఎం మల్లారెడ్డి గారు, జి గోపాల్ గారు, సంజీవ్ మానే గారు, టి ఆశా గారు, శ్రీమతి రాజరాజేశ్వరి గారు, డాక్టర్ నందనం సుజనాకర్ గారు, శ్రీ ముస్కు రాజరెడ్డి గారు, శ్రీ దీపక్ ముదిరాజ్ గారు, శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీ బాలాజీ బీరాధర్ గారు, శ్రీ అశోక్ తోర్నే గారు, శ్రీ సందీప్ పాటిల్ గారు, శ్రీ ఎం శ్యామ్ గారు, శ్రీ పి సందీప్ గారు, శ్రీ రవికిరణ్ గారు, శ్రీ రాజేష్ గారు, శ్రీ నవీన్ కుమార్ గారు, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. సమాజ సేవకులు అవినాష్ గారు, అవినాష్ గారు
సదాయం ఫౌండేషన్ ఫౌండర్ బి నరేష్ గారు వారి టీం అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. వీరందరూ కూడా కర్నూలు జిల్లా నుంచి ఈ సన్మానం గురించి వచ్చారండి. మన సహృదయ రక్త సముదాయం ఫౌండేషన్ టీం మెంబర్స్ అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. బి నగేష్ గారు, నరేష్ గారు, అన్వేష్ గారు సమాజ సేవకులండి. అక్షర ఫౌండేషన్ స్థాపించి విద్యార్థులందరికీ ఉచితంగా తనకు తోచిన విధంగా వారిని అందరిని దత్తత తీసుకుని చదివిస్తూ ఉన్నారండి. సేవా పురస్కారం అండి వారికి ఇవ్వాల్సింది. దివాకర్ గారు సేవా పురస్కారాల బదులు వేరే మార్చున్నాడు, ఒకసారి చూడండి. సేవా పురస్కారం ఫౌండేషన్ బి నరేష్ గారు వారి మిత్రబృందం అందరూ ఉన్నారండి, వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. కర్నూలు జిల్లా నుంచి వచ్చారు. వీరు దాదాపు 10,000 మందికి వీరి ఫౌండేషన్ ద్వారా రక్తదానం చేయగలిగారు. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో రక్తదానం చేసిన వాళ్ళు, చేయిస్తున్న వాళ్ళు. వీరికి ప్రత్యక్షంగా 3,000 మంది దాతలు ఉంటే పరోక్షంగా 10,000 మంది దాతలు ఉన్నారు. గీతోపదేశకులు, హిందూ ధర్మ ప్రచారకులు అయిన పూజ్యశ్రీ రాధా మనోహర్ దాస్ స్వామి గారు ఏం చేశారండి, వారికి ఘనంగా స్వాగతం పలుకుదాం. పూజ్యశ్రీ రాధా మనోహర్ స్వామి దాస్ గారు ఏం చేశారు, హిందూ ధర్మ ప్రచారకులు, గీతోపదేశకులు దివ్య సందేశాన్ని అందించడానికి పూజ్యశ్రీ రాధా మనోహర్ దాస్ స్వామి గారు ఏం చేస్తున్నారండి, వారికి ఘనంగా స్వాగతం పలుకుదాము. దయచేసి శివాజీ సేవా సమితి సభ్యులు కూడా వేదిక దిగాల్సిందిగా మనం చేస్తున్నాము. శివాజీ సేవా సమితి సభ్యులు, దయచేసి సమితి సభ్యులు సన్మానం చేసుకున్న సమితి సభ్యులు అందరూ వేదిక దిగాలి. దయచేసి గమనించాలి, సన్మానం ఎవరికి జరిగిందో వాళ్ళు వేదిక దిగాలి ప్లీజ్. సమితి సభ్యులందరూ కూడా వేణు శ్రీనివాస్ గౌడ్ ఫస్ట్ మనం వెళ్ళాలి కింది ప్లీజ్. సన్మానం కానీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండండి. చిత్తుపతి శివాజీ పురస్కారం ఎవరైతే తీసుకున్నారో దయచేసి షీల్డ్ పొరపాటుకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన షీల్డ్ ఇక్కడ ఇచ్చి పురస్కారం తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ప్లీజ్. సేవా పురస్కారాలకు బదులుగా మార్పు చేయండి, ఆ సేవా పురస్కారం అందరినీ వచ్చి తీసుకుని వెళ్ళండి. లక్ష్మి గారు, ఆమె ఒక రైతు, ఆమె దగ్గర 50 మంది వరకు ఉపాధి పొందుతూ ఎందరికో ఆదర్శంగా నిలుచున్న యువ రైతు లక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. సేవా పురస్కారాలు అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. మహిళలకు ఎందరికో కూడా తను సేవా కార్యక్రమాల ద్వారా సేవలు అందిస్తున్నారు. పురుషులే సేద్యం చేయడానికి వెనకాడుతుంటే మహిళగా తన రైతుని, తను రైతుగా నిలబడి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు మహిళా రైతు లక్ష్మి గారు.
సేవా పురస్కారాలు అందుకోవాల్సిన వారు ఉంటే ఒకసారి వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నామండి. సేవా పురస్కారాలు అందుకోవాల్సిన వారు ఎవరైనా ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. దేవరకొండ సందీప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. దేవరకొండ సందీప్ గారు మీ పురస్కారాలన్నీ కొంచెం చేంజ్ అయినాయి, అక్కడ వచ్చి మీ పురస్కారాన్ని మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. సేవా పురస్కారాలు అనేవి కొంచెం మార్చారు, చూసుకోలేదు. దేవరకొండ సందీప్ గారు సమాజ సేవకులు అండి. యువకులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీ మీ సేవా పురస్కారాలకు సంబంధించి ఆ షీల్డ్ని కొంచెం మారాయి పక్కన తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఇంకా ఎవరైనా సేవా పురస్కారాలు అందుకోవాల్సిన వారు ఉన్నట్లయితే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. సమితి సభ్యులు ఎవరైనా కమిటీ సభ్యులు ఇప్పుడు మంచేకరావు గారిని వేదిక మీద రావాల్సింది, అలానే విఠల్ రావు గారు కూడా. ఇంకా కమిటీ సభ్యులు ఎవరు మర్చిపోతే దయచేసి వాళ్ళు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. ఛత్రపతి శివాజీ సేవా సమితి సభ్యులు ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉంటే దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. అలానే మన సేవా సమితి సభ్యుడైన వినోద్ జాదవ్ గారు కూడా వచ్చి పురస్కారాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. వినోద్ జాదవ్ అలానే ఎల్కే ప్రసాద్ గారు, శ్రీ వైఏ రాజు గారు, శ్రీ గోని యాదిరెడ్డి గారు, శ్రీ వి రవీంద్రరావు గారు, నర్సప్ప గారు, ఉమేందర్ గారు, విమల్ శ్రీవారి గారు, అనిల్ సూర్యవంశీ, జె కండేరావు గారు, రమణారెడ్డి గారు, నాగేందర్ గారు, మహేందర్ గారు, లింగారెడ్డి గారు, మల్లారెడ్డి గారు, సుదేష్ పాటిల్ గారు, అంబాదాస్ షిండే గారు, ప్రభాకర్ గారు, దేవానంద్ ధోత్రే గారు, వివేకానంద పాటిల్ గారు, జ్ఞానేశ్వర్ గారు, ఎం దీపక్ గారు, వీళ్ళందరూ కూడా మిస్ అయిన వాళ్ళందరూ కూడా, బాలాజీ గారు, మహిళా ప్రతినిధి రాజేశ్వరి గారు రండి ముందుకు. రాజేశ్వరి గారు, ఆశా గారు, పురస్కారాలు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కిందికి దిగాల్సిందిగా మనం చేస్తున్నాము. శివాజీ సేవా సమితి ప్రతినిధులు అందరూ కిందికి దిగాల్సిందిగా మనం చేస్తున్నాము. బాలాజీ బ్రదర్ గారు, మల్లారెడ్డి గారు, లింగారెడ్డి గారు, త్వరగా కంప్లీట్ చేయాలండి. Thank you.
దయచేసి కిందికి దిగండి, తీసుకునే వాళ్ళు కిందికి దిగండి. శివాజీ సేవా సమితి ప్రతినిధులకు కిషన్ రెడ్డి గారు చిరు సత్కారం చేస్తున్నారు. తర్వాత ఈనాటి ఈ కార్యక్రమానికి గీతోపదేశకులు, హిందూ ధర్మ ప్రచారకులు పూజ్యశ్రీ రాధా మనోహర్ దాస్ స్వామి గారు ప్రసంగిస్తారు. దయచేసి అందరూ మేము ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాము. డీజే రాజు సుధాంశు త్వరగా రావాలి. కృష్ణమోహన్ గారు కిట్టు సురేష్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు సురేష్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, సుధాంశు సన్మానం పొందిన వారు వేదిక దిగాల్సిందిగా మనవి చేస్తున్నాము. సుధాంశు దయచేసి సన్మానం పొందిన వాళ్ళు కింది దిగాల్సిందని మనవి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ శంకరెడ్డి గారు కూడా ముందుకు రావాలి. సన్మానం చేస్తారు వారికి కూడా సన్మానం చేయాలి. కిషన్ రెడ్డి గారిని కొడుతూ ఉన్నాను. భరసింహారెడ్డి గారిని కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నా. బేకర్ గారు, డీజే రాజు, డీజే రాజు ఇప్పుడు శివాజీ సేవా సమితి సభ్యులు గెస్ట్ ఆఫ్ ఆనర్స్ ను రంగా శ్రీనివాస్ గారు, మామిడారు రవీందర్రెడ్డి గారు మన ముఖ్య అతిథులను సన్మానించి వెంటనే స్వామీజీ గారి ప్రసంగం ఉంటుంది.
కొన్ని ఉప్పాల శ్రీనివాస ముక్తా గారు కూడా మనకి వేదిక మీదకి వేసేస్తున్నారండి. వారిని హిందూ సమాజం గురించి కావచ్చు లేదంటే వీటి గురించి ఏదైనా సార్ మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. స్వామీజీ గారి గురించి కానీ ఈరోజు ఐడిపిఎల్ కాలనీలో మంచి కార్యక్రమం, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా విచ్చేసిన అతిరథ మహారథులు, ముఖ్య అతిథి కిషన్ రెడ్డి గారు మరియు స్వామీజీ గారు, మా మిత్రుడు ఎంఎన్ఆర్ గుప్తా గారు, వేదిక మీద ఉన్న బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. విచ్చేసిన సోదరి సోదరిమణులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు అవార్డ్స్ తీసుకున్న అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ, ఒక మట్టిలో మాణిక్యాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ చాలామంది గరీబులను ఆదుకొని రక్తదానాలు కూడా చేసుకుంటూ ఒకరి ప్రాణాలను కాపాడే విధంగా చాలామంది మహిళామణులు, యువకులు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఛత్రపతి శివాజీ జయంతి దేశం మొత్తం ఇవాళ ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్న మన భారతీయులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, శిల్పిక గారు మరియు ఆర్గనైజ్ చేసిన బ్రదర్ అన్నగారికి కూడా మా దివాకర్, దివాకర్ను చూడగానే అనిపిస్తుంది త్వరలోనే ఏదో మంచి పొజిషన్ ఉంటట్టున్నదని చెప్పి. అంటే ఇంత పెద్ద కార్యక్రమం ఎండనక చాలామంది అట్లే వెయిట్ చేసుకుంటూ మంచి కార్యక్రమం రూపొందించిన దివాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఇప్పటి వరకు పురస్కార గ్రహీతల వేదిక మీద నిలిచినటువంటి దూరదర్శన్ న్యూస్ యాంకర్ అయినటువంటి, న్యూస్ రీడర్ అయినటువంటి శిల్పిక గారిని సత్కరించాల్సిందిగా కిషన్ రెడ్డి గారిని కోరుతున్నాను. కిషన్ రెడ్డి గారికి శ్రీనివాస్ గౌడ్, రంగా శ్రీనివాస్ గౌడ్ గారు చిరు సత్కారాన్ని అందజేస్తున్నారు. అదేవిధంగా మల్లారెడ్డి గారికి పరిష వేణు గారు చిరు సత్కారాన్ని అందజేస్తారు. మీసాల చంద్రయ్య గారు ముందు రావాల్సింది మనం చేస్తున్నాం. నందనం దివాకర్ గారు, చంద్రయ్య గారిని సత్కరించాల్సిందే మనం చేస్తున్నాం. Thank you.
పాల శ్రీనివాస గుప్తా గారిని సిరియమ్మతో సన్మానించవలసిందిగా కోరుతున్నామండి. కార్యదర్శి గంధరం దివాకర్ గారు, అలాగే కిషన్ రెడ్డి గారు, వీరందరూ కలిసి సన్మానించవలసింది కోరుతున్నాము. ఎమ్మెన్ఆర్ గుప్తా గారిని కిషన్ రెడ్డి గారు సన్మానిస్తున్నారండి. ఈయన ఎన్ఆర్ఐ అండి, మన కార్యక్రమం కోసం ఈ ఎన్ఆర్ఐ గారు ఎక్కడి నుంచో వచ్చారు. ఉప్పల శ్రీనివాస గుప్తా గారు ప్రజా సేవకులు అండి, కళాకారులు, సేవలు తనప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అన్న అంటే నేనున్నానంటూ ఎప్పుడు కూడా ముందుంటారు సేవా కార్యక్రమాల్లో. ఆయన గౌరవంగా ఆత్మీయంగా సన్మానించుకోవాల్సిందిగా కోరుతున్నామండి. కృష్ణారెడ్డి గారు, సింధుజారెడ్డి, సింధుజారెడ్డి గారు, ఇప్పటి వరకు దేశభక్తి గీతాలు ఆలపించినటువంటి చర్చితారెడ్డి, స్వామీజీ గారిని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నామండి. జై భవానీ. వీర శివాజీ చెప్పండి, జై భవానీ, జై భవానీ వీర శివాజీ, జై జై మాతా భారత్ మాతా, జై జై గీతా భగవత్ గీతా, జై శ్రీరామ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్ జై శ్రీరామ్, జై జై మాతా భారత్ మాతా, జై శ్రీరామ్ జై శ్రీరామ్. ప్రియ హిందూ బంధువులారా, మీరందరికీ కూడా 398వ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతోత్సవానికి మీరందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతూ ఈ కార్యక్రమం శ్రీ నందనం దివాకర్ గారు అధ్యక్షులు, ఛత్రపతి శివాజీ సేవా సమితి సెన్సార్ బోర్డు మెంబరు, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుందని చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి నన్ను కృపాకర్ గారు ఒక నెల ముందు సంప్రదించారు. ఇంకో కార్యక్రమం ఉంది, రెండింటికి మధ్యలో పర్వాలేదు కదా అంటే అది సమయం కూడా కుదిరింది. రియల్లీ ఇది పబ్లిక్ ప్రోగ్రామ్, పబ్లిక్లోనే పబ్లిక్తో గడవడం. సో ఇంతవరకు కిషన్ రెడ్డి గారిని తెర మీద చూడటమే కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూడటం జరిగింది, సంతోషం. మరి ఇలాంటి ఉత్సవాల్ని ఉత్సాహంతో మరింత బాగా మనం చేసుకుంటూ స్ఫూర్తి పొందవలసిన ఆవశ్యకత ఉంది. ఈ ఫిబ్రవరి నెలకి ఈ భాగ్యనగరానికి ఛత్రపతి శివాజీకి ఒక సంబంధం ఉంది. ఇదే నెలలో 7వ తారీఖున దాదాపు 300 సంవత్సరాలు క్రితం 1677 ఫిబ్రవరి 7న ఛత్రపతి శివాజీ మహారాజ్ భాగ్యనగరానికి రావడం జరిగింది. ఇక్కడి నుంచే ఆయన శ్రీశైలం వెళ్ళారు. దారిలో బ్రహ్మరాంబికాదేవిని సాధన చేసి ప్రత్యక్షం చేసుకుని శ్రీశైలం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నారు. 50,000 మంది సైనికులతో ఈ నగరానికి రావడం జరిగింది. ఎప్పుడో శివాజీ మనం చూడకపోయినా
వారిని స్మరించుకుంటూ వారి నుంచి ప్రేరణ పొందుతూ ఇలాంటి కార్యక్రమాలు ఈ రోజున దేశమంతా జరుగుతూ ఉన్నాయి. ఆయన ప్రేరణతో ఎన్నో విగ్రహాలు పెడుతూ ఆయన స్ఫూర్తిని మనం పొందుతున్నాం. అయితే ఎందుకు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. శివాజీ సమయంలో మన దేశం ఇలా లేదు. పెద్ద దేశం అయినప్పటికీ కూడా మన మీద చాలా ఒత్తిడి ఉండేది. బానిసత్వంలో ఉండేవాళ్ళం. మనకు స్వతంత్రం లేని స్థితి ఉండేది. ఆ స్థితి నుంచి ఈ రోజున ఇంత ఆనందంగా మన జీవితాన్ని మనం గడుపుతూ మనం వేరే దేశానికి వెళ్ళి చదువుకోగలిగి వేరే దేశంలో ఉద్యోగం చేయగలిగేటువంటి, ముఖ్యంగా తలెత్తుకుని నేను హిందువుని అని చెప్పుకోగలిగే స్థితి మనకి ఈ రోజున వచ్చింది. ఈ హిందూ ధర్మం ఇలా బతికి ఉంది అంటే కారణం శివాజీ మహారాజే. శివాజీ మహారాజ్కి జై. అగర్ శివాజీ నహోతే సారే హిందుస్థాన్ శుద్ధి హోయేగా. శివాజీ కానీ లేకపోతే మనం లేవు ఇప్పుడు. ఎందుకంటే మన దేశం మీద అపారమైనటువంటి దాడి జరుగుతున్న సమయంలో శివాజీ మాతృమూర్తి జిజాబాయి వాళ్ళ నాన్నగారిని అడిగింది, ఇలా బానిస బతుకు బతకాల్సిందేనా? అంతే అన్నాడు ఆయన. భర్త వాళ్ళ యొక్క ఆధీనంలోనే ఉన్నాడు, వాళ్ళ కొలువులో పనిచేస్తున్నాడు. ఆయన్ని అడిగింది ఆవిడ, పెళ్ళయ్యాక భర్త ద్వారా దేశానికి మేలు చేద్దాం. ఆయన అంతే మనం ఏం చేయలేమన్నాడు. అప్పుడు ఆవిడ అనుకుందన్నమాట, నా తండ్రి చేత కానిది, నా భర్త చేత కానిది, నా కొడుకు చేత నేను సాధింపు చేస్తానని. బాగా అర్థం చేసుకోండి, ఒక వ్యక్తి ద్వారానే ఏదైనా మొదలవుతుంది, అది మంచైనా చెడైనా. మనం రాముడిని చెప్పుకుంటున్నాం, రావణాసుని చెప్పుకుంటున్నాం, కానీ రాముడిని పూజిస్తున్నాం, రావణాసుని కాల్చేస్తున్నాం. కారణం ఏమిటి? క్యారెక్టర్. శివాజీని వాళ్ళమ్మ తయారు చేసింది. ఈ దేశం, ఈ ధర్మం రక్షించబడాలంటే నా కొడుకు ప్రేరణదాయకంగా జీవించాలి అని రామాయణం చెప్పింది, భాగవతం చెప్పింది, భారతం చెప్పింది. ఉగ్గుపాలతో దేశభక్తిని, దైవభక్తిని పెంపొందింపజేసింది. దాదాజీ కొండదేవ్ అనేటువంటి గురువుగారి దగ్గర శిక్షణ ఇప్పించింది. అంటే మనం అర్థం చేసుకోవాలి, సమాజంలో ఓ వ్యక్తి తయారవ్వాలంటే బడి కంటే ముఖ్యమైనది అమ్మ ఒడి. అవునా కాదా? అమ్మ ఒడిలో తయారైనట్టుగా బడిలో కూడా తయారవ్వరు. కానీ దురదృష్టం ఏమిటంటే ఇప్పుడు అమ్మలకే ఏం చెప్పాలో తెలియని స్థితి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏమీ నేర్చుకోకుండానే పెద్దోళ్ళు అయిపోతున్నారు. ఎందుకంటే పూర్వం హరికథల ద్వారానో బుర్రకథల ద్వారానో పెద్దవాళ్ళ మాటల ద్వారానో ఏమన్నా నేర్చుకునేవారు మన కట్టు బొట్టు సాంప్రదాయం ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు అనేవాళ్ళు దూరం అయిపోతున్నారు, ఎవరికి వాళ్ళు పక్షుల్లా ఏరిపోతున్నారు. కాబట్టి మన సంస్కృతి మన పెద్దవాళ్ళు చెప్పినట్లు నడిస్తే తప్ప ఇంకో తరానికి మనం అందించలే. మీరు కావాల్సితే గమనించవచ్చు, గత 30 ఏళ్ళు గత 40 ఏళ్ళుగా శారీరకంగా మనం బలంగా లేవు, మానసికంగా మనం బలంగా లేవు, ఇంకా ఆధ్యాత్మికంగా చెప్పక్కర్లేదు. గుళ్ళు పెరిగినాయి, బాగా యాత్రలకు వెళ్తున్నాం. అంత మాత్రం చేత భక్తి పెరిగింది అనుకోవడానికి ఏమన్నా ఆస్కారం ఉందా? భక్తి పెరిగితే క్రైమ్ పెరగకూడదు, భక్తి పెరిగితే మత మార్పులు పెరగకూడదు, భక్తి పెరిగితే లవ్ జిహాద్ పెరగకూడదు. గుళ్ళల్లో డబ్బులు వేస్తున్నారు, గుళ్ళకి జనం వెళ్తున్నారు, కానీ దానికంటే ఎక్కువగా మత మార్పులు పెరిగినాయి, దానికంటే ఎక్కువగా లవ్ జిహాదులు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న ఏమైంది తెలుసు కదా, 4 రోజుల క్రితం మన సైనికుల్ని 42 మందిని పట్టున పెట్టుకున్నాడు. నిన్న 4 నుంచి చంపేశారు. ఇంత పకడ్బందీగా ఇంత గొప్పగా మన వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా మన మీద దాడి చేస్తున్నారు, మన దేశాన్ని ధర్మాన్ని మొక్కలు చేయడానికి నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ దేశానికైనా శత్రువులు బయట ఉంటారు. మన దౌర్భాగ్యం ఏంటంటే మనకు శత్రువులు లోపల ఉంటారు. ఈ దేశంలో తింటూ ఈ దేశంలో ఉంటూ ఈ దేశాన్ని ప్రేమించకుండా వ్యతిరేకిస్తూ ఈ దేశాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకునేటువంటి దుర్మార్గులు కొన్ని పార్టీల రూపంలో, కొన్ని సంస్థల రూపంలో, కొన్ని మతాల రూపంలో ఈ దేశంలో ఉన్నారు. మనం మాత్రం చేత కాకుండా ఒకే ఒక డైలాగ్ పట్టుకున్నాం గత 70 ఏళ్ళుగా. ఏమిటది? అన్నీ ఒకటే, ఏదైతే ఏమిటి అని.
మన చేతకాంతనానికి ఒక ఉదాహరణ ఏమిటంటే కొన్ని ఆటోల మీద కొన్ని షాపుల్లోనూ మీరు గమనించండి, ఓంకారం ఉండి దాని మీద ఒక చంద్రుడు, దాని మీద ఒక రెండు నిలువు అడ్డం గీతలు ఉంటాయి. ఏంటివి అన్నీ ఒకటే? ఎవరు చెప్తున్నారు అన్నీ అని? మనం ఒక్కడమే డబ్బు కొట్టుకుంటున్నాం, అటువైపు కూడా ఉండాలి కదా. రెండు చేతులు కలిస్తేనే కదా చెప్పట్లో సెక్యులరిజం మన ఒక్కరికేనా? కాబట్టి అసలైన సెక్యులరిస్టులు ఎవరంటే హిందువులే. మనమే సెక్యులరిస్టులు కాకపోతే ఈ దేశంలో ఇది రెండు ముక్కలైన తర్వాత ఇక్కడ 2 కోట్ల మంది ఉండేటువంటి ముస్లిమ్స్ ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 25 కోట్ల మంది అయ్యారు. అదే పాకిస్తాన్లో 1 పాయింట్కి వచ్చేసారు. ఎందువలన? అక్కడ సెక్యులరిజం లేదు, ఇతర మతాల్లో సెక్యులరిజం లేదు, అన్నీ ఒకటే, ఏ మార్గమైనా ఒకటే అని చెప్పేది మన ఒక్కలమే. సర్వే జన గట్టిగా, సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఏమిటి దీని అర్థం? అందరూ బాగుండాలి, వాడు మన మతం వాడు కాకపోయినా సరే వాడు బాగుండాలి అని మనం కోరుకుంటున్నాం. కానీ ఇతర మతాల్లో అది లేదు. వాడు నా మతంలో జాయిన్ అయిపోవాలి, మా దేవుడిని ఒప్పుకోవాలి, మా దేవుడే బాసు, నమ్మపోతే లాసు, ఇదే నేను ఇచ్చే క్లాసు అంటాడు వాడు. మరి మనం చెప్పట్లే వాడు పగిలిపోద్ది క్లాస్ అని. వాడు ఏదో చెప్తే మనం కూడా అది చెప్పేస్తున్నాం. వాడు ఏదన్నా వేస్తే, వాడు ఏదన్నా రాస్తే, వాడు ఏదన్నా పూస్తే మనం కూడా వాడి మాదిరి నెత్తి మీద కొట్టేసుకుని అది ఫాలో అయిపోతున్నాం. ఒక పిల్లవాడు ఫోన్ చేశాడు, గురువు గారండి మా ఫ్రెండ్ ఆది చతికి రమ్మంటున్నాడు అండి అన్నాడు. వెళ్ళు అన్నా. అదేంటి గురువుగారు మనకి వ్యతిరేకం కదా అది అన్నాడు. ఏం కాదు, ఆదివారం వాడికి చర్చికి వస్తానని చెప్పు, కానీ శనివారం వాడిని గుడికి రమ్మని చెప్పాను. వాడు శనివారం గుడికి రాడుగా, వాడు శనివారం గుడికి రాడు, నువ్వు ఆదివారం అక్కడికి వెళ్ళక్కర్లేదు. మనకి రెస్పెక్ట్ అంటే ఏమిటండి? మీ ఊరికి మా ఊరు ఎంతో అంతేనా? రెండు వైపులా ఉండాలి కదా. కానీ మన వాళ్ళు ఎలా ఉన్నారు? వాడు మన అవమానించినా, వాడు మనని తిరస్కరించినా, వాడు మన అవహేళన చేసినా ఎవడిష్టం వాడిదండి అంటుంటాడు. ఎవరైనా మీ నాన్న గొప్ప, వాళ్ళ నాన్న గొప్ప అంటే ఏం చెప్తారు? సహజంగా మనమైతే ఏం చెప్తామండి? మా నాన్న గొప్ప అని చెప్తాం. కానీ వాళ్ళ నాన్న తిట్టంగా ఇంకొంచెం బాగా ఏం చెప్తాం మనం? ఎవరి నాన్న వాళ్ళ గొప్ప అంటాం, అంతే కదండి. అది మానేసి మా ఊరు మొత్తానికి మా నాన్న ఒక్కడే మగాడు అన్నాడు అనుకోండి, అప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరు? కానట్టేగా మన ఒకరికి రాముడు ఇష్టం, ఒకరికి కృష్ణుడు ఇష్టం, ఇంకోటి శివుడు ఇష్టం. మనం బాగానే ఉన్నాం కదా, మనమేం కొట్టుకోవట్లేగా. ఒకే ఇంట్లో శివమాల వేసుకునేవాడున్నాడు, అయ్యప్ప మాల వేసుకునేవాడున్నాడు, గోవింద మాల వేసుకునేవాడున్నాడు, భవానీ మాల వేసుకునేవాడున్నాడు, బాగానే ఉన్నాం మనం. కానీ ఎప్పుడైతే ఈ పాషాణ మతాలకు సంబంధించిన వాడు ఎవడైనా వచ్చి మన ఇంట్లో ఒకరిని చెడగొట్టాడా, అయిపోయా. వాడు నిన్నటిదాకా అన్న బాగున్నావా అంటాడు, ప్రసాదిస్తే చెప్పులు కింద పెట్టి వాడు ప్రసాదం తీసుకుంటాడు. ఒక్కసారి అందులో జంపయ్యాడా మొత్తం కంప అయిపోతాడు, ఇంకా ప్రసాదం తీసుకోడు. మీ దేవుడు దెయ్యం అంటాడు, మీ దేవుడు సైతాన్ అంటాడు. ఇది ఎందుకు వస్తుంది? విషయం ఎక్కించబట్టి వస్తుంది, విషయం మనకి తెలియకపోబట్టి వస్తుంది. అవునా కదా, మన నాన్న గురించి మనకు తెలియాలిగా, మన ధర్మం గురించి మనకు తెలియాలిగా. ఇప్పుడైనా చాలామంది కుర్రవాళ్ళు అక్కడంతా యూతే ఉన్నారు, వాళ్ళని అడిగాను ప్రశ్న, ఒక ప్రశ్న వాళ్ళ దగ్గర సమాధానం లేదు, మీ దగ్గర ఏమన్నా ఉందేమో అడుగుతాను. అడగనా? భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో నాకు తెలుసు అన్నోళ్ళు చేయొద్దని చెప్పద్దు. నాకు తెలుసు అంటే వీడు వాళ్ళు తీవే, ఎవరు లేరు అక్కడ? జీరోస్, ఆల్ జీరోస్. ఎవరు ఎవరు ఎవరు? ఒక చెయ్యి. అమ్మ అమ్మ, వెరీ గుడ్. మీరే చెప్పండి, భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? అధ్యాయాలు కాదు, హౌ మెనీ శ్లోకాస్ ఇన్ భగవద్గీత? Not chapters. Chapters are 18, you are right. Shlokas, how many? No, ever lera? Sorry, amma. Japamala sankhya di. You are right in adi Upanishadala sankhya, Tirthala sankhya. Ever japara? Ever lera? Zero. Ikkada ever japandi? Meera laga japtar. 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 ఇంకెవరైనా చెప్పరా? ఎవరు? కాదు అది ఏం పేరు? దాని పేరు యుగేంద్ర. యూదీ అంటే యుగేంద్ర. వాడు పక్కన అడిగాడు, మాకు తెలుసు కాపీ, పర్వాలేదు. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే ఏమన్నా అడిగితే గూగుల్ తల్లి వెంటనే కొట్టి చెప్పేస్తారు.
ఇప్పుడు గూగుల్ తల్లి కొట్టి అంత టైంని ఇవ్వలేదు కాబట్టి అడగలేదంటే, ఎనీహౌ భౌతికతలో శ్లోకాలు 701 మనకి భౌతికతలో శ్లోకాలు ఎన్ని ఉన్నాయో తెలియనప్పుడు అసలు ఏ శ్లోకంలో ఏముందో మనకి తెలుస్తుందా? అది తెలియనప్పుడు మనం అసలు ఆధ్యాత్మికంగా ఉన్నామని చెప్పుకోవడానికి సరిపోతామా? అందుకే నేను పబ్లిక్ ఒక రిక్వెస్ట్ చేస్తాను, పొయిటిక్గా చెప్తాను, చాలా సరదాగా ఉంటుంది, కానీ దాంట్లో భావాన్ని గ్రహించండి. నేను మా స్టూడెంట్స్కి అందరికీ ఇదే చెప్తాను, ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత. ఇంకోటి ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ బెకమే రాత. వాట్ వాంట్? వాంట్ గీత రాత? గీత కావాలి. అందుకని మనం భౌతికత చదవాలి. మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ప్రపంచంతో ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది. మీరు అనుకోవచ్చు ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది అనుకోకండి. శివాజీకి వాళ్ళమ్మ 40 ఏళ్ళు వచ్చాక చెప్పలేదు, భగవద్గీత 4 ఏళ్ళు ఉన్నప్పుడు చెప్పింది, కాబట్టే శివాజీ మనకు దొరికాడు. మీ ఇంట్లో శివాజీ కావాలి అనుకుంటే భగవద్గీత చెప్పండి 4 ఏళ్ళ నుంచి, రామాయణం చెప్పండి, భాగవతం చెప్పండి, మహాభారతం చెప్పండి. ఏమీ చెప్పకుండా బాగా చదువుకో, బాగా చదువుకో అంటే బాగా చదువుకుని వాడు అమెరికాలో సెటిల్ అయ్యి ఓల్డేజ్ హోమ్లో పడేసి వెళ్ళిపోతాడు. అదేగా జరిగేది. ఇదే ఊళ్ళో నేను ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాను కొన్నాళ్ళ క్రితం, తిరుమల లడ్డు పట్టుకుని వెళ్ళాను. ఎవరూ తీసుకోలేని స్థితిలో ఉన్నారు, వాళ్ళ బెడ్స్ దగ్గరికి వెళ్ళి నేనే వాళ్ళ నోట్లో వేశాను. వాళ్ళందరికీ పిల్లలు లేరా, ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. ఎందుకు వాళ్ళ అమ్మను పట్టుకొని ఉండలేదు, వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకోలేదు అంటే వాళ్ళకి బరువు అయిపోయింది. కానీ మనకు శాస్త్రం ఏం చెప్పింది? మాతృదేవో భవ. ఏం చెప్పింది తర్వాత? తర్వాత తర్వాత ఇవన్నీ తెలియాలా వద్దా? ఇవన్నీ ఫాలో అవ్వాలా వద్దా? మన దేశం బాగుంటేనే మనం బాగుంటాం. మన దేశం బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన జిల్లా బాగుంటుంది, మన మండలం బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది, మన ఇల్లు బాగుంటుంది. అందుకనే కంట్రీ ఇస్ ఫస్ట్. దేశం బాగుండాలి. దేశం బాగుండడం కోసం మనం ఏం చేయాలి? మనం శారీరకంగా బాగుండాలి, మానసికంగా బాగుండాలి, సామాజికంగా బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, ఆధ్యాత్మికంగా బాగుండాలి. అందుకని మనందరి ఇళ్లలో కూడా భగవద్గీత, రామాయణం, మహాభారతం ఈ గ్రంథాలు పెట్టుకోవాలి. మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మా ఇంట్లో భగవద్గీత ఉంది అన్న వాళ్ళు చేద్దండి. శ్లోకం రాకపోయినా పర్వాలేదు, మా ఇంట్లో భగవద్గీత ఉంది అన్న వాళ్ళు చేద్దండి. వాళ్ళు తీవే రవి, ఇంకో ప్రశ్న అడుగుతాను, చేతులు దించేయండి, అలాగే ఉండు రవి. ఇప్పుడు ఎవరు చెయ్యేస్తారు రెండో ప్రశ్నకి? మా ఇంట్లో టీవీ లేదు, చేద్దండి. ఏ ఎవరైనా టీవీ లేదు, ల్యాప్టాప్లో చూస్తావా, అసలు చూడవా, చెప్పేనా, ల్యాప్టాప్లో చూస్తాడు మీ ఇంటి కూడా. సో ఎందుకు అడిగానంటే, టీవీ లేకపోయినా, ల్యాప్టాప్ లేకపోయినా, సెల్ ఫోన్ లేకపోయినా, ఫ్రిడ్జ్ లేకపోయినా మనం జీవించగలం. కానీ భౌతికత లేకపోతే ఈ మానవ జీవితానికి పరమార్థమే ఉండదు. కాబట్టి మానవ జీవితాన్ని మనం సార్థం చేసుకోవాలి. ప్రతి ముస్లిం ఇంట్లో వాళ్ళ పుస్తకం ఉంటుంది, ప్రతి క్రిస్టియన్ ఇంట్లో వాళ్ళ పుస్తకం ఉంటుంది. వాళ్ళకి చదువు రాకపోయినా వాళ్ళు ఫాలో అవుతారు, అవునా కాదా? మనం ఎలా తయారయ్యామంటే, వాళ్ళు సిగ్గుపడకుండా వాళ్ళకున్న సింబల్స్ ధరిస్తున్నారు. కానీ మనం ఎలా తయారయ్యామంటే, తిరుమలలో కూడా గోవింద చెప్పడానికి నామోషి ఫీల్ అవుతున్నాం. ఇట్స్ వెరీ అషేమ్. ఒకసారి చెప్పండి గట్టిగా, గోవింద గోవింద గోవింద. థ్యాంక్ యూ. తిరుమలలో వాళ్ళు దద్దోజనం పెడుతున్నారు, పులిహార పెడుతున్నారు, ఉప్మా పెడుతున్నారు, కాఫీ, టీలు, మజ్జిగలు, పాలు ఇన్ని ఇస్తే కూడా తినేసి గోవింద చెప్పడం లేదు. మన దేశంలో మన దేవుడుకుల్లో మనం గోవింద చెప్పడానికి మనం ఏడిస్తే ఇంకెక్కడ చెప్తాం? ఇతర దేశాల వాళ్ళందరూ మన వైపు చూస్తున్నారు, మన గ్రంథాలు పఠిస్తున్నారు, వాళ్ళు ఫాలో అవుతున్నారు. వైట్ హౌస్లో మంత్ర పుష్పం చదువుతున్నారు, వైట్ హౌస్లో నమకం చమకం చదువుతున్నారు, వైట్ హౌస్లో దీపావళి చేస్తున్నారు, రష్యాలో చర్చిలు అమ్మేస్తున్నారు, అవి టెంపుల్స్ అయిపోతున్నాయి, లండన్లో, యుఎస్లో, యూకేలో చాలా చర్చిలు ఫర్ సేల్ అమ్మేస్తున్నారు. అక్కడ
శక్తి టెంపుల్స్ అయిపోతున్నాయి. మరి మన దరిద్రం రామాలయం ఉండాలి. ఈ రామాలయాలు మూతపడుతున్నాయి. గోడ గోడకి పోస్టరు, వీధి వీధికి పాస్టర్, మనం వేడైపోతున్నాం ప్లాస్టర్. అసెం కదా ఇది. మన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనం పాటించవలసిన బాధ్యత మన మీద లేదా? కాబట్టి మీ అందరికీ శివాజీ లాంటి పిల్లలు మన ఇంట్లో ఉండాలి అంటే మన ఇంట్లో రామాయణం ఉండాలి, భగవద్గీత ఉండాలి, భారత ఉండాలి, భాగవతం ఉండాలి. అవి మనం చదవాలి, పిల్లలకి చెప్పాలి. ఇంకా టైం ఉంది అని అనుకోకండి. డెత్ కమ్ ఎనీ మూమెంట్ టు ఎనీ వన్. నేను చిన్న ఉదాహరణ ఇచ్చి ముగిస్తాను. ఇలా అబ్బాయి ఇక్కడ రా, ఇక్కడ రా, పర్లే. ఎప్పుడు పుట్టావు? వెరీ గుడ్. ఏ ఊళ్ళో? వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఏం పేరు? నాగరాజ. రాఘవేంద్ర. ఏ ఊళ్ళో పుట్టాడు చెప్పాడు? ఎన్నింటి పుట్టావు? టైం టైం మార్నింగ్ టైం తెలియదు, అమ్మకు తెలుసు. ఓకే, సే మార్నింగ్ 7. ఓకే, ఏ ఊళ్ళో పుట్టావో చెప్పగలం? ఎన్నింటి పుట్టావో చెప్పగలం? ఏ డేట్లో పుట్టావో చెప్పగలం? అవునా? ఇప్పుడు ఇదే ప్రశ్న ఉల్టాగా అడుగుతా. ఎప్పుడు చచ్చిపోతావు? ఎన్నింటికి చచ్చిపోతావు? ఏ ఊళ్ళో చచ్చిపోతావు చెప్పగలవా? ఎవరైనా చెప్పగలరా? కానీ ఖచ్చితంగా జరుగుతుందా? జరగదా? అవునా? పోనీ ఎవరికి తెలిసింది? తెలుసు. మెడిసిన్ తీసుకోలే, మెడిసిన్ బాక్స్ మీద కాఫ్ సిరప్ మీద ఆ కింద ఏం రాసి ఉంది? పైన ఎంఎఫ్డి ఉంటుంది కింద. అంటే కంపెనీ వాడికి తెలుసు ఎప్పుడు అది పుట్టిందో, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది. అవునా? మరి మన కంపెనీ ఓనర్ ఎవరు? మన మ్యానుఫ్యాక్చరర్ ఎవరు? భగవంతుడు. అవునా కదా? గాడ్ నోస్ ఎవ్రీథింగ్ బట్ వీ డోంట్ నో గాడ్. అవునా? మానవ జీవితం ఎందుకు ఇవ్వబడిందంటే హుయామై అతాతో బ్రహ్మ జిజ్ఞాస. నేనెవరు? నేనెవరంటే నేను రాఘవేంద్ర, ఐఎమ్ ఫ్రమ్ విజయనగరం. అంతేనా ఆన్సర్? ఐఎమ్ కిషన్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్. అంతేనా? అమర్పేట కదా. థ్యాంక్ యూ, నా బాగానే గుర్తుంది. సో యాక్చువల్గా ఇది మన అడ్రస్ కాదు. 100 ఏళ్ల క్రితం మనం ఎవరం లేవు. 100 ఏళ్ళు పోతే మనం ఉండం. శివాజీని గుర్తుపెట్టుకున్నాం, రాణా ప్రతాపుని గుర్తుపెట్టుకున్నాం, రామదాసుని గుర్తుపెట్టుకున్నాం, అన్నమయ్యని గుర్తుపెట్టుకున్నాం, ఇంకా పటేల్ గారిని గుర్తుపెట్టుకున్నాం. మన ఎవడన్నా గుర్తుపెట్టుకుంటాడా? గుర్తుపెట్టుకునేలా ఎవడ చేస్తున్నావా? సెల్ఫీలు తీసుకుంటే గుర్తుపెట్టుకుంటాడు ఎవడైనా? అవునా? సెల్ఫ్లెస్గా ఉంటే గుర్తుపెట్టుకుంటారు, సెల్ఫీలు తీసుకుంటే గుర్తుపెట్టుకోరు. అంత అవుతుందా? గుడ్ ఇట్ మై వర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవేంద్ర గుజ బిగ్. థ్యాంక్ యూ. ఎప్పుడు పోతావు మనకి తెలియదు, కానీ దేవుడికి తెలుసు. అది ఎప్పుడు? అది వాళ్ళ రాత్రిలో 10 ఏళ్ళలో, 20 ఏళ్ళలో, 50 ఏళ్ళలో ఖచ్చితంగా మన ఫోటోకి దండ వేసేస్తారు. తెలియదు అంతే, కన్ఫామ్గా. అది వేసే లోపల మనం ఏమన్నా చెయ్యాలి, ఎందుకు వచ్చామో తెలుసుకోవాలి. కాబట్టి మనకు స్ఫూర్తిని ఇచ్చేటువంటి వాళ్ళు శివాజీ లాంటి వాళ్ళు. మనం కూడా మరొకరికి స్ఫూర్తి కేంద్రం కావాలి. అందుకని మంచి క్యారెక్టర్ బిల్డింగ్ కావాలి. వాడు ఎవడి దగ్గరికో, ఎముడు వచ్చాడు, ఎముడు వస్తే కంగారు పడతారుగా. ఎముడు వస్తే మామూలు ఎవరన్నా వస్తే వెల్కమ్ అంటారు, కాఫీ టీ ఇస్తారు, హ్యాపీ ఫీల్ అవుతారు. ఎముడు వస్తే టెన్షన్ వస్తుంది కదా. ఎందుకని? అదే ఫస్ట్, అదే లాస్ట్ కదా. వీడు కంగారు పడ్డాడు, సార్ మా ఇంటికి వచ్చారు పొద్దున అంటే లిస్టులో నీ పేరే ఉంది ఫస్ట్, అందుకే వచ్చాడు. వీడు ఆలోచించాడు, ఏదో బుర్రీ కొడదాం అనుకున్నాడు. సార్ సార్ మా ఇంటికి ఇదే ఫస్ట్ టైం కదా, ఇదే లాస్ట్ టైం కూడా కదా, కొంచెం కాఫీ తాగండి సార్, వెళ్ళిపోదామన్నాడు. సరే ఏముడు అలాగే అన్నాడు. వాడు కాఫీలో మొత్తం మంది గడిపాడు. ఏముడు కూడా చాలా బిజీ కదా, ఆయన కూడా రోజు అప్ అండ్ డౌన్ చేయాల్సి వస్తుంది కదా. బోల్డ్ మందిని తీసుకెళ్ళాలిగా, ఎక్కువ మంది పాపిస్తోళ్ళేగా. మనది డివైన్ కంట్రీ, కానీ ఇందులో డివైన్ కంటే ఆ చివరి రెండే ఉన్నాయి. ఏంటది? మీకు అర్థమైపోయిన లైన్లో ఉన్నారుగా, ఎక్కడ పడితే అక్కడ. మొన్న ఎర్రగుంటలో వెళ్ళాను కడప జిల్లా బస్టాండ్లో కూర్చుంటే, బస్టాండ్ ఎదురుగా 5 షాపులు ఉన్నాయి. వాళ్ళు మంచినీళ్ళు తాగుతారో అదే తాగుతారో నాకేం అర్థం కాలే. తిరుపతి 200 పైన వైన్ షాపులు, రామా వైన్స్, కృష్ణా వైన్స్, పద్మా వైన్స్, పద్మావతి వైన్స్, వెంకటేశ్వర వైన్స్. అది వైకుంఠమా వైకుంఠమా నాశనం చేసేస్తున్నారు మన దేశాన్ని, మన పరువుని. సరే వీడేం చేశాడు? ఏముడు బాగా ఆ కాఫీ తాగి మొత్తం మంది పడుకున్నాడు. వీడేం చేశాడంటే పెన్ను తీసుకుని ఆ లిస్టులో వాడి పేరు కొట్టేసి పైన కింద రాశాడు.
యముడు నిద్రలేచాడు, చాలా హ్యాపీ అయిపోయాడు, రెస్ట్ లేదు, రోజు తిరుగుతున్నాను, నీ వల్ల కాస్త రెస్ట్ వచ్చింది, ఐ వాంట్ టు డూ సమ్ ఫేవర్ టు అన్నాడు. ఏం సార్ అన్నాడు, ఇవాళ నా లిస్టు కింద నుంచి మొదలు పెడతా అన్నాడు. అర్థమైందా? మనకి తెలుగులో సామెత ఉంది, ఏంటది, తాడిదన్నే కూడా ఒకడుంటే కాంతో గేమ్స్ ఆడచ్చు, దేవుడితో గేమ్స్ ఆడచ్చా? ఏమవుతుంది మనం చూడలే, తిరుమల విషయంలో ఒక ఆయన తిరుమలతో పెట్టుకున్నాడు, రెండు అన్నాడు, ఈ ఎండ అయిపోయింది, బెండ తీసేశాడు వెంకటేశ్వర స్వామి. అందుకని భగవంతుడు ఉన్నాడు, ఎక్కడున్నాడు, ప్రహ్లాదుడు చెప్పాడు, ఎందుగలడందు లేడని సందేహం వలదు, చక్కెర సర్వోపగతుండి ఎందెందు వెతికినా అందందేగలడు దానవాకిని వింటే. అందువల్ల అంతటా ఉన్న పరమాత్మని మనం దర్శింపజేసుకోవాలి. అలాంటి స్థితి లేనటువంటి పాషండ మతాలు మన దేశాన్ని మొక్కలు చేసిని, మన గోమాతల్ని నాశనం చేసిని, గోజాతులు నాశనం చేసిని, మన దేవాలయాలు నాశనం చేసిని. ఇంకా ఇది కొనసాగాలి అంటే మనం నిద్రపోవాలి, ఇది కొనసాగకూడదంటే మనం మేలుకోవాలి. దీనికోసం మనం చేయాల్సిన ప్రయత్నం, మన చరిత్ర మనం తెలుసుకోవాలి, మన ధర్మాన్ని మనం పాటించాలి. తిరుమల లడ్డు అని పేపర్ మీద రాసి నాకితే నోరు తీగవుతుందా, ఐస్ క్రీమ్ అని రాసి నాకితే చల్లగవుతుందా? అవదుగా, ఆ లడ్డు తింటే నోరు తీగవుతుంది, ఐస్ క్రీమ్ తింటే నోరు చల్లగవుతుంది. అలాగే ధర్మం తెలిస్తే ఉపకారం లేదు, ధర్మాన్ని పాటించాలి. భగవద్గీతలో నాకు ఒక్క శ్లోకం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్క శ్లోకం మీకు వచ్చా, మీకు వచ్చా, ఇంకెక్కడ అమ్మా చెప్పండి. సిగ్గుపడకూడదు, బయట అబద్ధాలు చెప్తున్నారు, మా దేవుడు ఒక్కడే దేవుడు, నమ్మబుద్ధే నరకం, నమ్మబుద్ధే నాశనం, అది అబద్ధం. ఇక్కడ నిజం చెప్పడానికి మనం సిగ్గుపడితేలా చెప్పండి, అది మన పరిస్థితి. టీవీలో వచ్చి చెప్తున్నారు జనం, అమ్మా చెప్పమ్మా. యదా యదా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుద్ధాన అధర్మస్య తదాత్మానాం సుజామ్యహం. సింధు, యు ఆర్ రియల్ హిందూ, యు ద వన్స్ బోర్న్ బిగాన్ టు సింధు, వెరీ గుడ్. తెలియాలి, నేను కొంచెం పిల్లలకి చెప్తాను శ్లోకం విషయంలో అర్థం చేసుకోవడం కోసం. ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక, దెన్ లైఫ్ ఇస్ కేక, యమ నెవర్ టచ్ యువర్ పేక. అర్థమవుతుందా? యముడికి దూరంగా ఉండాలంటే మన శ్లోకానికి దగ్గరగా ఉండాలి. అందుకని రోజు ఒక్క శ్లోకమైనా చదివి పడుకోండి. భగవద్గీత మన అందరి ఇంట్లో ఉండాలి, చదువు రాని వాళ్ళు కూడా భగవద్గీత పెట్టుకోండి, రోజు ఒక పుష్పం వేసి దండం పెట్టుకోండి. శివాజీ మహారాజ్ లాంటి వాళ్ళు ఇంకా ఇంకా చాలామంది పుట్టాలి, అప్పుడే మన దేశం అఖండ భారతం అవుతుంది, లేకపోతే ముక్క ముక్కలైపోతుంది. ఇంకా చాలా పక్కన మన పడగబట్టి కాచుకుని రెడీగా కాటు వేద్దామని చాలామంది రెడీగా ఉన్నారు. బయట ఉంటే పర్వాలే, లోపల చాలామంది ఉన్నారు. ఇలాంటి స్థితిలో మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు, మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. అందువల్ల మంచి విషయాలు పిల్లలకు చెప్పాలంటే మనకి తెలియాలి, దానికోసం మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. మీరు గూగుల్లో అయినా సరే భగవద్గీత చదవండి, మీరు నెట్లో అయినా సరే భగవద్గీత చదవండి, మనకి ఎంతో జ్ఞాన సంపద ఉంది. మా పెద్ద స్వామి వారు ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారంట, మీరు ఎందుకు వచ్చారు మా దేశానికంటే, వారు చెప్పారట, యూ టేకెన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవర్ కంట్రీ బట్ యు ఫర్గాటెన్ వన్ థింగ్, దట్స్ వై ఐ వాంట్ టు గివ్ యూ. ఏంటంటే ఆయన చెప్పారు, వేదిక్ నాలెడ్జ్, వైదిక సారస్వతం, మన సాహిత్యం వాళ్ళు పట్టుకెళ్ళలేదు, మన బంగారం, మన వజ్రాలు, మన డబ్బులు, మన వస్తువులు చాలా పట్టుకెళ్ళారు, ఆ జ్ఞానం పట్టుకెళ్ళలేదు. సరే వాళ్ళు పట్టుకెళ్ళలేదు, పక్కన పెడదాం, మనకుంది, మనకేమైనా తెలిసిందా, తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా, ఇంకా టైం ఉంది అనుకుంటావా? ఇవాళ రాత్రి చచ్చిపోవచ్చుగా భౌతికీ చదవడానికి, 60 ఏళ్ళు వచ్చాక చదువుతాను, లేకపోతే 70 ఏళ్ళు వచ్చాక రిటైర్మెంట్ అయ్యాక చదువుతాను, ఉంటామని గ్యారంటీ ఉందా? అప్పుడు కళ్ళు బాగా పనిచేస్తాయా, నోరు పనిచేస్తుందా, చెవులు పనిచేస్తాయా? అంత లూజ్ అయిపోయాక నువ్వు అది ఎక్కించుకోగలవా? అందుకనే కౌమారే ఆచరత్ ప్రాజ్ఞ, మనం బాల్యం నుంచే భక్తి మార్గంలో నడవాలి. ఈ దేశానికి పేరు ఎందుకండి, మన మేడలు చూసి కాదు ప్రపంచం మన గౌరవించేది, మన అందం చూసి కాదు ప్రపంచం మన గౌరవించేది, మన జ్ఞానం చూసి గౌరవిస్తుంది. ఈ భూమికి ఏం పేరు, జ్ఞానభూమి, కర్మభూమి, వేదభూమి, ఋషి భూమి,
తపోభూమి. హిందీలో ఒక పాట ఉంది, మీకు తెలిసి ఉండొచ్చు, చందన్ హై ఇస్ దేశ్ కి మాటి తపోభూమి హర్ గావ్ హై హర్ బాలా దేవి కి ప్రతిమా బచ్చా బచ్చా రామ హై. ప్రతి బాలుడు ఒక రాముడు, ప్రతి బాలిక ఒక దుర్గాదేవి, ప్రతి గ్రామం ఒక తపోభూమి, ఇక్కడ ప్రతి మట్టి కణం చందనం. జీవన కా ఆదర్శ యహా పరమేశ్వర్ కా ధామ హై. ఇక్కడ పుట్టిన వాడి జీవిత లక్ష్యం భగవంతుణ్ణి పట్టుకోవడం, భగవంతుణ్ణి పొందడం. అందుకనే కన్నడ భాషలో చెప్తారు, అల్లిదేనమ్మనే ఇల్లు బంది సొమ్మనే. అంటే దాని అర్థం తెలిసిన, మా ఇల్లు అక్కడ ఉంది, ఇక్కడ ఊరికే వచ్చాను అని చెప్పారు. కాబట్టి మేడ కడితే మనం గొప్పవాళ్ళం కాదు, పెద్ద పదవిలో ఉంటే మనం గొప్పవాళ్ళం కాదు, ఎక్కువ డబ్బులు ఉంటే మనం గొప్పవాళ్ళం కాదు. ప్రపంచం అవి చూసి మనం గౌరవించట్లే, మన జ్ఞానాన్ని చూసి, మన ధర్మాన్ని చూసి, మన ఆచారాన్ని చూసి మనని గౌరవిస్తుంది. కాబట్టి అవన్నీ మనం పాటించాలి. చదువురాని తల్లి కూడా గ్రహణం వస్తే రోటి నిలబెడుతుంది. అలానే ఎలా ఆ టైంలో నిలబడుతుంది నాకు తెలుసు. వంటలో పసుపు వేస్తుంది, ఇంట్లో తులసి పెట్టుకుంటుంది, ఆవిడికి తెలుసు అది ఆరోగ్యం అని. ఆవు పెడితే ఇల్లు అలికేవారు, ఇప్పుడు ఆవులు లేవు, అన్ని చావులే. మనకు తెలుసు పండగలు వస్తే బక్రీద్ లాంటి పండుగలు, మనం మన మీదుగానే ఎన్నో ట్రాలీలు వెళ్ళిపోయిన ఆవులతో మనం చూడనట్టుంటాం, అవన్నీ కోతకు వెళ్ళిపోతుంటాయి. ఈ దేశం ఎంత గొప్పదంటే మనిషి కంటే కూడా ఆవుకి ఎక్కువ వాల్యూ ఇచ్చాం. కానీ ఇప్పుడు ఆవు జాతులు ఈ 70 ఏళ్ళలో చాలా జాతులు కోల్పోయాం. మన పిల్లలకి ఇచ్చే పాల ప్లాస్టిక్ నీళ్ళ మనకే తెలియదు. మనం తాగే పెరుగు పాలు మజ్జిగ అన్నీ కలితే అయిపోయినాయి. మనం ఏమెదిగాం, మంచి పాలు లేవు, మంచి నీళ్లు లేవు. మనం ఎదిగినట్ట అది హాస్పిటల్ పెరిగితే మనం ఎదిగినట్ట, పోలీస్ స్టేషన్లు పెరిగితే మనం ఎదిగినట్ట. మంచి రైస్ లేదు, అన్నం కూల్ డ్రింక్స్ కంటే ప్రమాదకరంగా అయిపోయింది. కాబట్టి వీ షుడ్ గో బ్యాక్ టు అవర్ రూట్స్, అదర్వైజ్ వీ రిమైన్ కంటి బ్రూట్స్. అందుకని మన పూర్వీకులు ఇచ్చిన మార్గాన్ని మనం ఖచ్చితంగా కొనసాగిస్తేనే ప్రపంచం మన వైపు చూస్తుంది. అందుకనే ఒక గీతలో చెప్పారు ఏంటంటే, రాముని కన్నా భారతి నీది, సీతను కన్నా పవిత్ర భూమి, ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆదర్శములు నీకురా, ఆ చంద్రార్కం ఆదర్శం బది రామాయణమని చాటాలోయ్, రఘురాముని చరితన్నాదనవోయ్, ధర్మరాజును కన్న భారతి, భగవద్గీతను ఇచ్చిన భారతి, వేన వేలుగా ధర్మ సూక్ష్మములు భారత మందున కలిగిన భారతి, ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్, ఆ మహాభారతం నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్, దిక్కులన్నీయు పిక్క తిల్లగా భారత మాతకు జయ్యనవోయ్, దిక్కులన్నీయు పిక్క తిల్లగా భారత మాతకు జయ్యనవోయ్. బోలో భారత్ మాతా కీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ, శివాజీ జయంతోత్సవ మహాసభ కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు, జై హింద్. వరలక్ష్మి గారు మాట్లాడతారని
వరలక్ష్మి గారు, సెవెన్ హెవెన్ ఫౌండర్ చైర్పర్సన్ వరలక్ష్మి గారు మహిళా అభ్యున్నతి కోసం ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రెడ్ ఐ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. కిషన్ రెడ్డి గారు మనం సన్మానించవలసి కోరుతున్నాము. టి త్రిమూర్తులు గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నామండి. న్యూస్ రీడర్ ఆయన న్యూస్ రీడర్ గా తన అంగవైకల్యాన్ని సైతం జయించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన త్రిమూర్తుల గారిని శ్రీ కిషన్ రెడ్డి గారు సన్మానిస్తున్నారు. కిషన్ రెడ్డి గారు రాలేని వారి కోసం మీరు జల్లి చేస్తున్నారు, మా తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండి. సేవా కార్యక్రమాలు నందరం దివాకర్ గారి తండ్రి గారైన నందరం సత్యం గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నామండి. ఫ్రీడమ్ ఫైటర్ నందరం సత్యం గారిని సన్మానించుకోవాల్సిందిగా కోరుతున్నాము. సేవా పురస్కార గ్రహీతలందరూ కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నామండి. సేవా పురస్కార గ్రహీతలందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. స్వామీజీ గారితో ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. ఛత్రపతి శివాజీ సేవా పురస్కార గ్రహీతలందరూ కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాము. అవార్డులతో సన్మానించామండి. మీతో కలిసి ఒక ఫోటో తీసుకోవాలని ఎక్కడో కర్నూలు అనంతపురం ఎక్కడెక్కడ నుంచో వచ్చారు, తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చిన్నారండి. ఓం. ఇక్కడ వస్తుని శివుడు పద్దెనిమిది యోగ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, వారిని ఒకసారి వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నారు. శివుడు గారు ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ తరఫున సేవా పురస్కారాలు అందుకున్న ప్రజలందరూ కూడా
వాళ్ళందరూ కూడా వేదిక మీదకి వచ్చి స్వామీజీతో గ్రూప్ ఫోటో దిగాల్సిన అవసరం ఉంది. పురస్కారం అందుకొని వేరేవారైనా ఉన్నారనుకోండి, దయచేసి కొద్దిగా పక్క జరగాలి, తర్వాత స్వామీజీతో వాళ్ళకు కూడా ఫోటో తెప్పిస్తాం. కానీ మీ అందరికీ ఓ స్టిక్కర్ ఇస్తాను, ఓ పేపర్ ఇస్తాను, కొంచెం నాకు సమయం ఇవ్వండి అంతే. ఓకే అంత అయిపోయినండి, మీ ఫోటోలు ఎంత అయ్యాక ఇస్తాను. ఓకే కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పొంగి పొరల తరంగాలు నీమెడలు హారాలు జీవనదుల కన్న తల్లివే. ఓయమ్మ నీవు జీవనదుల కన్న తల్లివే. జయము జయము భర్త మాత జయము నీకు జగన్మాత సాటి ఎవ్వరే. ఓయమ్మ నీవు ఈ జగాన సాటి ఎవ్వరే. హిమ వింధ్య పర్వతాలు దేవతలకు ఆలు దట్టమైన అరణ్యాలు మహామ్ముల స్థావరు పసిడి పంట క్షేత్రాలు పంచలోక నిజ నిజముగను రత్న గర్భవే. ఓయమ్మ నీవు నిజముగను రత్న గర్భవే. లోకమంత చీకటిలో తిల్లుతున్నప్పుడు నాగరికత లేని జనులు మరులై ఉన్నప్పుడు వేదాలను వెనికి తెచ్చి జ్ఞాన శిక్ష పెట్టినావు నిజముగను జగద్గురువే. ఓయమ్మ నీవు నిజముగను జగద్గురువే. జయము జయము భర్త మాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే. ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే. జై బోలో భారత్ మాత. దయచేసి అందరు కూడా ఫోటో అయిపోయింది, కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. స్వామిజీ చేతుల మందిగా కొంతమంది పేదలకు చీరలు పంపిణీ ఉంటుంది, మనం స్టేజ్ మీద నుంచి పక్కకు తక్కువాలి ప్లీజ్. వారు స్వామిజీ వారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇంకొంతమంది సేవ పురస్కార గ్రహీతలు కిందనే ఉండిపోయారండి. శివాజీ సేవా సమితి సభ్యులు అటువైపు ఇటువైపు ఉండాలి, తీసుకున్న మహిళలను అటు పంపించాలి ప్లీజ్. ఇటు దిగిన మహిళలను పంపించాలి, చూస్తుండాలి. ఎవరైనా మహిళ తీసుకున్న తర్వాత రెండోసారి రావద్దు దయచేసి. वो लेडीज साड़ी लेने के बाद उधर भिजा देना, फिर रिटर्न नहीं आना. वो देखो आप गाना गाने के लिए बोलो, गाना गाने के लिए. అక్కడ బాక్సులు మీద పడతాయి, కొద్దిగా ఈ సోఫా సెట్లు జరపండి. కార్యకర్తలు ఎవరైనా వెళ్ళి కార్యకర్తలు ఎవరన్నా సోఫా సెట్ జరిపిట్టు రమ్మని అన్నాడు. బాక్సులు పడతాయి మీద దయచేసి. మహిళలు వరుస మీద రావాలి. మీరు తొందరగా జరగాలి, తొందరగా కంప్లీట్ చేసుకోవాలి ప్లీజ్. పోమన్న నా చేతిలో ఒక కర్ర ఉంది, మీ బుర్ర మీద కొడతాను. ఎందుకంటే ఇది పూరి జగన్నాథ స్వామి టూత్ బ్రష్. ఇది మన గుళ్ళో షడగోపం ఎలాగో అలా దీంతో అక్కడ మనకు బ్లెస్సింగ్ ఇస్తారు. దేవుడు బ్లెస్సింగ్ స్టిక్, బ్లెస్సింగ్ స్టిక్. మీరు మాట వినబోతే మీకు స్టిక్. సో అమ్మ మీరు అంతైనా అలా నేల మీద నమస్కారం, నా కాళ్ళు ముట్టకుండా జై జగన్నాథ్, జై జగన్నాథ్. ఓకేనా? జై జగన్నాథ్, జై జగన్నాథ్. అందరూ భోజనాలు చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నామండి. Thank you.
ఇక్కడ ఏం చేద్దాం.